మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము ఈ భూమి మీద బ్రతిక ఈ కొద్ది కాలం తండ్రి మీరు మమ్మల్ని ఎందుకు పంపించారో, ఈ లోకంలో తండ్రి మరి ఏ ప్రమాదంలో పడకుండా మమ్మల్ని ఎందుకు కాపాడుతున్నారో తండ్రి, తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి నేటి వరకు తండ్రి మమ్మల్ని ఎందుకు కునుకు నిద్ర లేకుండా కాపాడుతున్నారో తండ్రి తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలమైనటువంటి మాకు దయచేయండి తండ్రి. మీరు ఏ ఫలాలను మా నుండి ఆశిస్తున్నారో, ఏ ఫలాలు తండ్రి మీకు అందకుండా తండ్రి మన శత్రువైనటువంటి దుష్టుడికి ఎలా అందుతున్నాయో తండ్రి తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలము తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. నాతోటి దైవ సేవకులకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు చేస్తున్న వ్యవసాయం దుష్టుడు పొందుతున్న ఫలసాయం. నిన్న చాలామంది కూడా ఏంటి రైతు గురించి చెబుతున్నాడు కానీ దేవుడి గురించి ఒక వచనం కూడా. నిన్న రాత్రి ఒక రైతు భూమి మీద ఒక ఫలాన్ని పండించాలి అంటే తనకు ఎంతమంది పనివారు అవసరమో, ఆ పని ఎంత కష్టతరమైనదో, ఆ కష్టంలో తను ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో, ఆ కష్టం తరువాత తాను ఆశించినటువంటి ఫలాలు తనకు అందకపోతే తను ఎలా ప్రాణత్యాగానికి కూడా వెనకాడకుండా తమ జీవితాలు అర్ధాంతరంగా ముగిస్తున్నాయో మనం నిన్న రాత్రి చూశామండి. ఆ తరువాత అలాంటి రైతులు అన్నదాతలు కారని, ఆ అన్నదాతలకు కూడా అన్నం పెట్టేటటువంటి ఒక మహానుభావుడు, ఒక అన్నదాత పరలోకములో నుండే ఆయన ఉన్నాడని, ఆయనే మహారైతని, ఆయనే ప్రపంచానికి అన్నదాతని, ఆయనే ప్రాణదాతని, ఆయనే జీవదాతని, ఆ మహానుభావుడు దయ వలననే ఆయన సెలవు లేకుండా ఏ ఒక్కడు కూడా భూమి మీద భోజనం చేసి సంతోషించటం అసాధ్యం అన్న సంగతి నిన్న రాత్రి చూశాం ప్రియమైన వారలారా. ఆ రైతు, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు వేసుకున్న పంట సాక్షాత్తు మనం వేసుకునే పంట మన కళ్ళ ముందు భూమిలో నాటబడితే, ఆయన వేసుకున్న పంట ఆయన కళ్ళ ముందు భూమి పైన కదలాడుచున్నటువంటి మొక్కలుగా మనల్ని ఆయన నాటాడు అన్న సంగతి నిన్న రాత్రి చూసాం. ఇప్పుడు తమ్ముడు ద్వారా కూడా కొన్ని అద్భుతమైనటువంటి మాటలు విన్నాం ప్రియమైన వారలారా. ఇంతకు దేవుడు ఏ ఫలాలను ఆశిస్తున్నాడు, ఆ ఫలాల గురించి దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? చెప్పకపోతే మనకు ఎలా అర్థమవుతుందండి? ఆయన చెప్పాలి కదా, అసలు ఏ ఫలాలు నువ్వు ఆశిస్తున్నావు, మేము ఏం చేస్తే ఆ ఫలాలు మీకు అందుతాయి, ఏ ఫలాలు మీకు అందకుండా మన శత్రువు అయినటువంటి దుష్టుడు ఎలా పొందుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఒక శత్రువుకి తన లాభం తనకు దక్కకుండా శత్రువుకి గనక దక్కితే ఎంతో బాధ, ఎంతో ఆవేదన, ఒక రకమైనటువంటి కోపం ఉంటుందండి. దేవుడు దుష్టుడు. వ్యవసాయం చేస్తే ఫలితం రావాలి. ఆ ఫలితం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి రావాలండి ఆ ఫలసాయం. కానీ ఆ ఫలితం వారికి కాకుండా తమ శత్రువు అయినటువంటి మరొకరికి అందితే ఎంత ఆవేదన ఉంటుందో ప్రియమైన దేవుని వారలారా. నిన్న రాత్రి కొన్ని మాటలు చూసామండి. ఈ భూమి మీదకు వచ్చినటువంటి మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలతో దేవుడు ఒక మాట పలికినట్టుగా నిన్న రాత్రి చదువుకున్నాం. మరలా ఆ మాటను చదువుదామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం చూడండి అండి. 28, దేవుడు ఆదాము అవ్వలో ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి ఏమంటున్నారు, మీరు ఫలించాలి. భూమి మీద వ్యవసాయం చేసినప్పుడు ఆ మొక్కలు, మీరు విత్తిన విత్తనాలు మీకు ఎలాగైతే ఫలితాన్ని ఇవ్వాలని మీరు కోరుకుంటారో, ఆదాము అవ్వమా, మీరు నేను నాటుకున్న మొక్కలు, మీరు నా కోసం ఫలించాలి. ఆ ఫలాలేంటో ప్రారంభం నుండి కూడా అర్థం కాకపోతే తన పొలాన్ని భూమి మీద చూసుకున్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఒకే ఒక్కడు తన తరములో దేవుడికి ఇష్టమైనటువంటి ఫలాలను ఫలించేవాడిగా ఒకనాడు నోవాహు ఉన్నాడు. కనుక అతనిని బట్టి తన కుటుంబానికి ఒక అవకాశాన్ని దేవుడిచ్చాడండి. నోవాహు
నువ్వు ఫలించినటువంటి ఈ ఫలాలను బట్టి, నువ్వు ఫలించినటువంటి ఈ ఫలాలను బట్టి నీ కుటుంబం అంతటినీ కాపాడుకో. ఇక పనికి రానటువంటి పంట నాకు అవసరం లేదు, ఈ పంట నేను ఎదురు చూశాను, దీనికోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను, ఎన్నో వందల సంవత్సరాలుగా వీళ్ళ కోసం కష్టపడ్డాను, ఎన్ని కష్టం చేసినా ఇంత వీళ్ళ కోసం ఎంత ఆవేదన పడ్డా, వీళ్ళెవరూ నా కోసం ఫలించేవారిగా లేరు. పొలం మొత్తం పాడైపోయింది, పాడైపోయినటువంటి ఫలాన్ని, పాడైపోయినటువంటి ఆ పొలాన్ని తిరిగి రిపేర్ చేసినా కూడా అది ఫలించని స్థితికి దిగజారిపోయింది. కనుక ఈ పంటను శుభ్రంగా తుడిచివేసి మరొక పంటను వేస్తాను. అందుకే ఆ తరాన్ని జలప్రలయంలో, అప్పటి వరకు లేనటువంటి భయంకరమైనటువంటి జలప్రలయాన్ని ఈ భూమి మీదకు దేవుడు రప్పించి ఆ పంటను శుభ్రంగా తుడిచేశాడండి. ఆయన నాటుకున్న మొక్కలను శుభ్రంగా తుడిచేశాడు, మరొక కొత్త పంటను భూమి మీదకు నాటాడు. అదే నోవాహు తరం, నోవాహు సంతానము. ఈరోజు భూమి మీద కూర్చున్నటువంటి మనమందరము, భూమి మీద సర్వదేశాలలో బ్రతుకుతున్నటువంటి ప్రపంచ మానవాళి అందరూ ఆ నోవాహు పిల్లల నుండి, నోవాహు సంతతి నుండి భూమి మీదకి వచ్చిన వారే. ప్రియమైన వారలారా, ఆ తరువాత కూడా వీళ్ళు కూడా ఆ ఫలాలేంటో తమ తండ్రి దగ్గర నేర్చుకొని వాటిని ఫలించకుండా వీళ్ళు దేవుడికి అన్యాయం చేస్తూనే ఉన్నారండి. ఏమండి, జనరల్గా ఒక రైతు నష్టపోతున్నాడు అని అంటే ప్రధానమైన కారణం, ఒక రైతు నష్టపోతున్నాడంటే ప్రధానమైన కారణం విత్తనాలు విత్తిన తరువాత. బాగా అర్థం చేసుకుందామా, ఒక రైతు నష్టపోవటానికి ప్రధానమైన కారణాలు మనకు తెలియాలి. ఒక రైతు కష్టపడి విత్తనాలను విత్తిన తరువాత, ఆ విత్తనాలు భూమిలోని నాటిన తరువాత, విత్తిన తరువాత ఒకవేళ లోపల ఉన్నటువంటి విత్తనాలను గనక పక్షులు వచ్చి ఎత్తుకొని పోతే, అవి పక్షులు గనక మింగేస్తే రైతుకు తెలియదండి, రైతుకు తెలియదు. ప్రియమైన వారలారా, విత్తనాలను ఎత్తుకొని పోయినా సరే రైతుకు నష్టమే. ఒకవేళ ఆ విత్తనాలు గనక మొలకెత్తి ఆ మొలకలు గనక పెరుగుతూ ఉన్నప్పుడు ఆ మొలకల మధ్య ఆ పొలానికి కష్టపడుతున్నటువంటి రైతుకు శత్రువుగా ఉన్నవాడు ఆ పొలంలో గనక ఒకవేళ గనక కలుపు మొక్కలను గనక ఆ పొలంలో నాటితే, అప్పుడు కూడా ఆ కలుపు మొక్కలు భూసారాన్ని మొత్తం కూడా ఈ కలుపు మొక్కలు లాగేస్తాయి. చివరకు ఏ ఫలాల కోసమైతే, ఏ మొక్కలనైతే రైతు నాటాడో ఆ రైతుకి నష్టం అనేది మిగులుతూ ఉంది. ప్రియమైన వారలారా, ఇంకా కొంతమంది దొంగ పని వారు ఉన్నారనుకోండి, మన మధ్యలో కూడా చాలామంది ఉంటుంటారండి. పొలానికి ఒక యజమానుడి దగ్గర కావలి ఉంటారు, మరొక యజమానుడి కోసం పనిచేస్తూ ఉంటారు. దొంగ పని వారు ఉన్నా కూడా, దొంగ కాపరులు ఆ పొలానికి ఉన్నా కూడా పొలం అనేది నాశనం అయిపోతుంది. ప్రియమైన వారలారా, ఒకనాడు పొలాలు, దేవుడు వేసుకున్నటువంటి పొలం అంతా కూడా పాడైపోయింది. దేవుడు తరతరాలుగా ఎదురు చూసి ఈ భూమి మీద నాకు ఫలమిచ్చే ఏ మొక్క లేదా, నాకు శ్రేష్టమైనటువంటి ఒక జాతి దొరకదా అని ఎదురు చూస్తే దేవునికి ఒక మొక్క దొరికిందండి. ఆ మొక్కే ఆనాటి తరంలో దేవుడి యొక్క మనసు గెలిచినటువంటి అబ్రహాము గారు తరువాత ఆయన గర్భాన ఇస్సాకు, ఆ గర్భాన యాకోబు, యాకోబుకే మరొక పేరు ఇజ్రాయేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయేలీలకు దేవుడు ఒక దేశంలోని స్వాస్థ్యంగా ఇవ్వాలి అని అనుకున్నాడండి. ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్నాడు, గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు ఇజ్రాయేలీలకు. అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము, మీ అందరికీ తెలుసు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి బానిసత్వంలో పొరుగు దేశంలో ఉన్నారు. ఏ దేశం? ఐగుప్తు దేశంలోని ఉన్నటువంటి ఈ జాతిని, ప్రపంచంలో ఉన్నటువంటి పనికిరాని మొక్కల మధ్య ఈ పొలాన్ని పంట పొలంగా మార్చాలి, ఈ జాతిని పంట పొలంగా మార్చాలి, నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ప్రపంచానికి ఈ జాతిని నేను చూపించాలి. అలా చూపించేటప్పుడు వీళ్ళ కోసం నేను ఒక రైతును ఎదురు చూస్తున్నానని, వీళ్ళు ఏదో ఫలాలు నా కోసం ఫలించాలి అని, వీరు నా కోసం ఏదైనా సరే చెయ్యాలి అని వీళ్ళ కోసం ఎదురు చూసే మహారైతును నేనే, ఈ భూమిని పండించేది నేనే, వీళ్ళకి అన్నం పెట్టేది నేనే, ఈ భూమి మీద ఉన్నటువంటి నరుల కోసం
కొనుకు నిద్ర లేకుండా కాపాడుకునే వాడిని నేనే అన్న సంగతి ఈ జాతి, నిజమైనటువంటి జాతి కలిగినటువంటి ఇజ్రాయేలీలు తెలుసుకోవాలి. అందుకోసమే ప్రియమైన దేవుని పిల్లలారా, భయంకరమైనటువంటి తెగుళ్ళండి, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నాయండి. ఏమంటే మీటింగులకి మన సహోదరులు చాలామంది కష్టపడ్డారండి. మన జాన్ బ్రదర్ రోజు ఫోన్ చేస్తూ ఉండేది, ఎప్పుడైపోద్ది సార్ అది పాంప్లెట్టు, మేము కన్నడలో చేయించాలి, తెలుగులో చేయించాలి, అందరికి ఇవ్వాలి అని ఎంతోమందికి పంచిపెట్టారండి. ఎంతమంది వచ్చేసారు? కొద్దిమంది వచ్చేసారు. ఆ రోజు దేవుడు చేస్తున్నటువంటి ఆ తెగులు కోసం దేవుడు ఒక పిలుపు పిలిచాడండి. మిడతలో కమాన్ బయలుదేరండి, మీతో నాకు ఇప్పుడు పని ఉంది. ఎవరు పిలుపు? నిజమైనటువంటి యజమానుడు పిలుపు. మమ్మల్ని భూమి మీద ఎందుకు మమ్మల్ని పుట్టించావో అన్న సంగతి ఒక పక్షికి, ఒక జంతువుకి, ఒక పురుగుకి తెలిసినంత జ్ఞానం. భూమి మీద ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని కలిగినటువంటి మనకు తెలియకపోవటం నిజంగా బాధాకరం ప్రియమైన వార్ల. ఆ మిడతలు దండులు దండులుగా బయలుదేరినాయి, అగ్నికి ఆహుతైపోయినాయి, కానీ దేవుని మాటను నిలబెట్టాయండి. కప్పలు బయలుదేరాయి, ఎన్నో రకాల తెగుళ్లను చేసి ఇజ్రాయేలీలకు ఒక నమ్మకాన్ని కలిగించాడండి దేవుడు. నేనే నిజమైనటువంటి దేవుడును, నేనే మీకోసం కష్టపడేవాడను, మీకోసం ఫలాలను ఎదురు చూసేటటువంటి మహారైతును నేనే అన్నటువంటి ఆలోచన వాళ్లకు పుట్టించి, ఆ పుట్టించిన తరువాత ఒక జాతి జాతినే ఒక దేశపు బానిసత్వ సంఖ్యల నుండి బయలుదేరించాడు ప్రియమైన వారల. ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. ముందు నొయ్యి, వెనక గొయ్యి, మధ్యలో వాళ్ళకి ఏమనిపించింది? అక్కడ మిడతలను రప్పించాడు, అక్కడ కప్పలను రప్పించాడు, ఇక్కడ ఎదురు చూస్తేనేమో సముద్రం. అలా ఎందుకు చేశాడో తెలుసా? మంచి ఫలములు ఫలించనటువంటి ఐగుప్తీయులు ఒకనాడు ఆ దేశంలోని పసిపిల్లలను చంపి పసిపిల్లలను నదులలో పారేశారండి వాళ్ళు. మీరు చాలాసార్లు చదువుకొని ఉంటారు, ఐగుప్తీయులు మోషే పుట్టినటువంటి కాలానికి ఎలా ఉంది పరిస్థితి. ఆ దేశంలో మగపిల్లవాడు అనేవాడు పుడితే కత్తి వాతమును నరికేసేవాళ్ళు, తల్లి ఒడిలో వెచ్చగా పడుకొని పాలు తాగుతూ ఉంటే కనీసం పసిగుడ్డు అన్నటువంటి దయ, దాక్షిణ్యం, కనికరం, జాలి, ప్రేమ అన్నీ మరిచిపోయి తల్లి ఒడిలో నుంచి బిడ్డను లాగి అలా నదులలో విసిరేశారండి. ఆ నదులలో పడిపోయి ఊపిరాడక లోపల మగ్గిపోయి మగ్గిపోయి పిల్లలు ఉసురు తీసుకున్నారండి. ఆ దేశం దేవుని ఎదుట పాపం చేసింది, నిరపరాధుల రక్తం ఆ దేశంలో చిందింది. కనుక దేవుడు ప్రతిగా వీళ్ళకి నష్టం ఏంటో ఏంటో తెలియాలి, నేను వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డానో తెలియక నాకు రావలసిన ఫలములు ఫలించకపోగా శత్రువుకు అవసరమైనటువంటి ఫలాలను ఫలిస్తూ ఉన్నారు. కనుక అందుకోసమే దేవుడు ఆ దేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని ఎక్కడ వరకు, ఫరో సైన్యాన్ని సరాసరి ఎక్కడ వరకు, ఎర్ర సముద్రం వరకు నడిపించాడండి. సముద్రాన్ని పాయలు చేసి మీరు వెళ్ళండి, మీరు దాటి వెళతారు, ఒక్క అడుగు కూడా సముద్రాన్ని దాటి వాళ్ళు వెయ్యలేరు. కారణం ఏంటో తెలుసా? నిరపరాధుల రక్తాన్ని చిందించారు వీళ్ళు. ఏ పిల్లలనైతే నీళ్లలోని ముంచి చంపారో వాళ్లకు కూడా తెలిసి రావాలి వాళ్ళు చేసిన తప్పేంటో. వాళ్ళకిచ్చినటువంటి అవకాశాలలో ఏ రోజు మార్పు చెందలేదు, కనుక నీళ్లలో ముంచి చంపేశాడు ప్రియమైన వాళ్ళ. ఆ దాటిన తరువాత వాళ్ళకి ఒక ట్రైనింగ్ స్టార్ట్ అయిందండి. ఆ ట్రైనింగ్లో దేవుడు ఏం చెబుతున్నాడు, వాళ్లకు ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఇంకా అడుగు కూడా పెట్టలేదు. పాలు తేనెలు ప్రవహించడం అంటే ఏంటమ్మా? ఒక పక్క పాల కాలువ, మరొక పక్క తేనె కాలువ అన. పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటి ఆ దేశం? ఒకనాడు పాలస్తీన, ఒకనాడు కనాను, ఈరోజు ఇజ్రాయేలు దేశం. ఆ దేశాన్ని అబ్రహాముకు గిఫ్ట్గా ఇచ్చాడు, ఇస్సాకుకు గిఫ్ట్గా ఇచ్చాడు, యాకోబుకు స్వాస్థ్యంగా ఇచ్చాడు, వాళ్ళ పిల్లలకు స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్నాడు. అలా ఇచ్చి ఈ శ్రేష్టమైనటువంటి భూమి మీకు ఇస్తున్నాను, ఆ పొలంలోనికి మీరు వెళ్ళండి, ఆ పొలాలను మీరు పండించుకోవాలి, అంత శ్రేష్టమైనటువంటివి, మీరందరూ రైతులుగా మారాలి. నేను ఒక రైతును కనుక మీరందరూ రైతులుగా మారాలి. ఆ రైతులుగా మారిన తర్వాత పంట వేసుకోండి, పంట బ్రహ్మాండంగా పండుతుంది. ఆ పండిన తరువాత పంట మీ చేతికి వచ్చినప్పుడు మీకుండే ఆనందం నాకు తెలుసు, ఆ ఆనందాన్ని ఒక పండగ రూపంలో చేసుకోండి అని ఒక మంచి మాట దేవుడు రాయించారు చూడండి. నిర్గమకాండంలో, నిర్గమకాండము
23వ అధ్యాయము నిర్గమకాండము నిర్గమకాండము కన్నడలో చెప్పండి అమ్మ ఒకసారి. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనం చూడండి అమ్మ. 16వ వచనంలో నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను ఏమండి, ఇంకా దేశంలో అడుగు కూడా పెట్టలేదు వీళ్ళు. బాగా బాగా గమనించాలి, దేవుడు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పంటేసుకొని తినవంటం కోసం అనేది కాదు వీళ్ళకి. అలా అనుకుంటే ఐగుప్తు దేశాన్నే వాళ్ళకి ఇచ్చేవాడే, కానీ ఒక దేశాన్ని దాటించి ఆ దేశం దాటడానికి ముందు అరణ్యంలోని అక్కడ ఉన్న వాళ్లకు దేవుడు చెబుతున్నటువంటి మాట అండి. ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగ. ఏంటి, కోత కోసేటప్పుడు కూడా పండగ చేసుకోవాలా? అవును, బ్రహ్మాండంగా పండాయి పొలాలు. కోత కోసేటప్పుడు పండగ చేయండి, సంతోషపడండి మీరు. ఎందుకంటే మీరు ఇన్ని నెలలు కష్టం చేసిన తర్వాత మీరు ఎదురు చూసినటువంటి ప్రతిఫలం మీ చేతికి వస్తుంది, కనుక మీరు పండగ చేయండి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమున ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. ఏమండి, పంట కోసేటప్పుడు పండగ చేయమంటాడు ఏంటండి? మనోళ్ళు కూడా ఇప్పటికీ కూడా కోతకాలపు పండగలను ఇప్పటికీ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళకి అర్థం కాలే. దేవుడు చెప్పినది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి, పండగ అయితే చేస్తున్నారు. కానీ ఈ పండగలో దేవుడు నేర్పిన పరమార్థం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రేమైన వాళ్ళ, మనం కూడా కనీసం ఇప్పుడైనా సరే ఈ పరమార్థం, ఈ పండగ వెనక పరమార్థాన్ని దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు వీళ్ళతోని. ఎందుకు పంట కోసేటప్పుడు పండగ చేయమంటున్నాడు, సంవత్సరాంతమును పండగ చేయమంటున్నాడు? ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం, దేవుడికి అవసరమైనటువంటి ఫలాలు, దేవుడు వీళ్ళ నుండి ఈ జాతి నుండి కోరుకున్నటువంటి ఆ ఫలాలను దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 19వ వచనం చూద్దామండి. 19వ వచనంలోని దేవుడు ఏమంటున్నారు, నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు. ఏమండి, మనోళ్ళు చాలామంది పంట కోస్తారు కదమ్మా, పొలాల్లోనే ఉన్నటువంటి పంట కోస్తారు, లేకపోతే కాయలు వేరుతూ ఉంటారు, కాయలు కోస్తూ ఉంటారు. ఇలా కోసేటప్పుడు కొన్ని అనుకోని రీతిలో అలా పడిపోతాయండి. పడిపోతాయా, పడిపోవా అమ్మ, పడిపోతాయా, పడిపోతాయి. పడిపోయినప్పుడు ఆ రోజు పంట వేసి ఏ కోత అయితే కోసేటప్పుడు పండగ చేయమన్నాడో ఆ కోతలోని ఆయన అనుకున్న ఫలాన్ని వీళ్ళకు తెలియజేస్తూ ఉన్నాడండి. నాకు ఒక ఫలం కావాలమ్మా. మీ ఫలం వచ్చేసింది కదా, మీరు పంట పండించుకున్నారు, మీరు కష్టపడ్డారు, మీ కష్టానికి ప్రతిఫలంగా నేను కొనుక్కో నిద్ర లేకుండా ఆ పంటను పండించింది నేనే, వర్షాన్ని వర్షించా చేసింది నేనే, సూర్యుడిని మండించి సముద్రాన్ని వేడెక్కించి ఆ నీళ్లను పైకి తీసుకొచ్చి మేఘాల ద్వారా సరఫరా చేసి నువ్వు ఉన్నటువంటి పొలము లోపలకు ఆ చల్లని నీరు, అశుద్ధమైనటువంటి నీటిని చల్లించి ఆ పొలాన్ని పదునెక్కించి నీ విత్తనాలను పండించి ఆ తర్వాత పొలాలలో పండించి బస్తాలుగా కూర్చి నీ పంట నీ చేతికొచ్చింది ఇన్ని నెలల తరువాత. మరి ఇన్ని సంవత్సరాలు అయ్యావు భూమి మీదకు వచ్చి, ఇదిగో నీ ఫలాన్ని కోసుకునేటప్పుడు నువ్వు తెలుసుకోవలసినటువంటి నాకొక ఫలం ఉంది నీ వెనక. దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. ఇంతకు దేవుడు అనుకున్న ఫలం ఏంటి, దేవుడు అనుకున్న ఫలం ఏంటి ఒకసారి చూడండి. నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు తిరిగిపోకూడదు అని అంటున్నారండి. మీరు బాగా గమనించాలి అమ్మా, మీరు ఎప్పుడన్నా సరే పన మరిచిపోతే పోతారా పోరా? పోతాం కదండి. ఎందుకని, కొద్దిగా అన్ని పనులు తెచ్చుకున్నాం, మరిచిపోయింది ఒక్కటే. ఎకరం మొత్తం మీద కొన్ని వేల పనులు ఉంటాయి, ఈ వేల పనులలో ఒక్క పన అది కూడా ఒక పిరికడం అలా పడిపోగానే ఎందుకు నీకు అంత ఆతృత? దేవుడు చెబుతున్నాడండి, ఆ పనను మాత్రం నువ్వు తెచ్చుకోవటానికి వెనకకి పోవద్దు. నీకు వచ్చిన దానికే నువ్వు తృప్తిపడు. ఆ పనను
ఒకవేళ కోసేటప్పుడు అలా పడిపోయా ప్రక్కన వాటిని నువ్వు వేరుకోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ పనను మరిచిపోయిన తరువాత దీనికోసం వెనకకి వెళ్ళొద్దు. వెళ్ళకుండా నీకు ఒక గుణాన్ని నేను నేర్పాలి అని అనుకుంటున్నాడండి. ఏమంటున్నాడు దేవుడు చూడండి, నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునట్లు అది ఏ పనైతే నువ్వు మర్చిపోయావో, ఏ పనైతే నువ్వు మర్చిపోయావో అది ఇక నీకు చాలు, ఇంతవరకు చాలు. కానీ నీకు ఒక గుణం నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కడుపు నిండా తింటున్నాను, నాకు కడుపు నిండా దేవుడు పెట్టాడు, కానీ అన్నం లేని వారు ఎందరో ఉన్నారు అని దేవుడు ఏమంటున్నారండి, అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. అంటే విధవరాండ్ర పట్ల జాలి చూపించాలా వీళ్ళు? విధవరాండ్ర పట్ల వీళ్ళు జాలి చూపించాలి. తండ్రి లేనటువంటి వారు, అమ్మ మనందరికీ తల్లి తండ్రి ఉంటే మనకు ఒక సంగతి తెలిసిద్దండి, తల్లి తండ్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టం చేసి రాత్రి పడుకునేసరికి ఇంటికి ఖచ్చితంగా తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తారు, బిడ్డలు కడుపారా తింటారు. ఇటు తండ్రి కనుక చనిపోతే మరి వాళ్ళకి దిక్కెవరండి చెప్పండి? వాళ్ళకి అన్నం ఎలా అండి చెప్పండి? కాబట్టి ఇదిగో తల్లి తండ్రి లేనటువంటి, తండ్రి లేనటువంటి వారి పట్ల మీకు మీకు కలగవలసినటువంటి కనికరము అది నాకు ఇష్టమైనటువంటిది. విధవరాండ్ర పట్ల జాలి చూపించండి, విధవరాండ్ర పట్ల మీరు జాలి చూపించండి అని తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు చూడండి. నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను, పరిగెను, పరిగంటే ఏంటండి? పరిగంటే కోత కోస్తా ఉన్నప్పుడు పక్కకి అలా ఎగిరిపోయి పడిపోతూ ఉంటుందండి. ఎగిరిన దానికోసం నువ్వు కూడా ఎగిరి దాన్ని బట్టకరాబాకు. అర్థమవుతుందా? అది కావాలి ఇప్పుడు. అది ఎవరి కోసం? పాపం తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, జాలి నేర్చుకమ్మా. ఇదిగో విధవరాండ్రు ఉన్నారు, భర్తను కోల్పోయి ఏం చెయ్యలేనటువంటి వారు. ఉదయం ఈరోజు ఒక మన సహోదరుల సంఘంలో చెప్పానండి, బోయజు అనేటటువంటి ఒక రైతు దగ్గరకు ఒక దేశం నుండి బయలుదేరి వచ్చిందండి రూతు అనేటటువంటి ఒక పరదేశి. భర్తను కోల్పోయిన ఒక విధవరాలు, తల్లిని తండ్రిని తన బంధువులందరినీ విడిచిపెట్టినటువంటి ఒక దిక్కులేనటువంటి ఒక స్త్రీ, కేవలం తన అత్త అయినటువంటి నయోమి బాగు కోసం ఒక విధవరాలి పైన జాలి చూపించిన మరొక విధవరాలు పరదేశిగా దిక్కులేని స్థితిలో అక్కడికి వస్తే ఈ మాటలే బోయజును ప్రేరేపించాయి, ఈ మాటలు బోయజును ప్రేరేపించాయి. కనుకనే రూతు పన వేరుకోవటం కోసం, రూతు పరిగ వేరుకోవటం కోసం పర్మిషన్ ఇచ్చేశాడు. అమ్మగా రూతు గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలం అయిపోయేంత వరకు ఇక్కడే వేరుకోండి. మీ పట్ల జాలి చూపించాలి. ఒక విధవరాండ్ర పట్ల జాలి చూపించకపోతే నా తండ్రికి ఇష్టం ఉండదు, అది ఆయన కోరుకునే ఫలము. ఇదిగో తల్లి లేనటువంటి, తండ్రి లేనటువంటి, దిక్కు లేని పిల్లలను నేను గనక చూడకపోతే ఆ తండ్రి నన్ను ఓర్చుకోడు, నన్ను సహించడు, అది ఆయనకిష్టమైనటువంటి ఫలము. మీరు పరిగివేరుకోండి. విధవరాండ్రకు జాలి చూపిస్తున్నారంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏ కోరికలైతే, ఏ ఫలాలనైతే మనుషుల పట్ల కావాలని కోరుకుంటున్నారో వారిని వాటన్నిటినీ వీళ్లకు నేర్పుతూ ఉన్నాడండి. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇరవై వచనం, నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగను ఏరుకొనకూడదు, అవి పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనినప్పుడు నీ వెనకనున్న పరిగను ఏరుకొనకూడదు, అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలను. కారణం, ఒకప్పుడు నువ్వు ఐగుప్తు దేశంలో ఎలాంటి బానిసత్వంలోని ఆకలి దప్పులతో ఉన్నావో అది జ్ఞాపకం చేసుకో అని అన్నారు. ఏమండి మనంలో కూడా ఈ మధ్య చాలామంది ఇక్కడ చూడండి, ఒకప్పుడు మనకు నా స్థితే చూసుకోండి, ఒకప్పుడు తినటానికి తిండి లేదు మాకు. మాకు ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మ వచ్చి ఆ పొయ్యి మీద కనుక కొంచెం బియ్యం పెట్టి గంజి కాస్తే తప్ప మాకు తిండి దొరికేది కాదండి. దేవుడు ఈరోజు ఒక కొంచెం అన్నం పెట్టాడు అని అంటే అలాంటి స్థితిలో ఎందరో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్ల. వాళ్ళ పట్ల మనం జాలి చూపించాలి. మనల్ని ఎందుకు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు? మీరందరూ కూడా ఒకప్పుడు పేదరికంలో ఉన్నవారు ఉన్నారు, ఇప్పుడు సుసంపన్నమైనటువంటి కుటుంబాలుగా ఎదిగిన వారు ఉన్నారు. మీరందరూ నేర్చుకోవలసినటువంటి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలం, ఒక ఫలం ఉంది, జాలి చూపించటం, కరుణ చూపించటం, కనికరం చూపటం, ఇవన్నీ కూడా మీకు కావాలి ప్రియమైన వారలారా. అందుకే ఇజ్రాయేలీల కోసం,
ఎన్నోసార్లు దేవుడు దేవదూతలను పంపించి వారికి దర్శన రూపంలో ఇజ్రాయేలీలతో మాట్లాడాడు. ఎందరో ప్రవక్తలను పిలిచాడు. ఆ ప్రవక్తల ద్వారా వారికి అర్థమయ్యేటటువంటి వారిగా పనివారిగా ఉన్నారండి. ఆ పనివారిగా ఉన్నప్పుడు ఎందరో పనివారు నమ్మి పంపినటువంటి రైతుకు వెన్నుపోటు పొడిచినటువంటి పనివారు ఉన్నారు. ఆ రైతు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు ఉన్నారండి. అలా త్యాగం చేసిన వారిలో ఎందరో ఉన్నారు ప్రియమైన వారలారా. ఒక యిర్మీయా యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా, యిర్మీయా ఇదిగో నా పక్షాన ఈ బిడ్డలు ఏ ఫలాలనైతే ఫలించాలో అవి నువ్వు చెప్పడానికి వెళుతున్నావు, వీళ్ళు ఫలించటం లేదు. ఇలాంటి స్థితిలో వీరందరిని తుడిచేయిస్తే గనక నువ్వు గనక పెళ్లి చేసుకుంటే, నువ్వు గనక వివాహం చేసుకుంటే, యవ్వన ప్రాయంలోనండి దేవుడు హెచ్చరిస్తున్నాడు యిర్మీయాను, నువ్వు గనక వివాహం చేసుకుంటే ఆ వివాహం చేసుకున్న తరువాత నీకు భార్య పిల్లలు సంతానం ఎక్కువైపోతుంది, కనుక వీళ్ళందరి పట్ల ప్రేమ పెరిగిపోయి నా పట్ల ప్రేమ తగ్గిపోతుంది, నేను చెప్పిన పని చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి అనంటే నువ్వు వివాహం చేసుకోకూడదు యిర్మీయా. ఓ హోషేయా ఇదిగో ఈ ప్రజలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు, ఈ వ్యభిచారం చేస్తున్నారు కనుక వీళ్ళు వ్యభిచారులు అయిపోతున్నారు అన్న సంగతి వీళ్ళకి జ్ఞాపకం చేయటం కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావా హోషేయ? అలాగేనయ్యా, అయితే ఒక వ్యభిచారిని పోయి చేసుకో. ఏమండి ఇక్కడ ఉన్నారు మీరు, పెళ్లి చేసుకోవద్దానంటే దేవుడు చేవకో వచ్చేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. పెళ్లి చేసుకోవద్దు అనంటే దేవుడు పనిలో నిలబడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అవసరమైతే పెళ్లి చేయి, ఇద్దరం కలిసి చేస్తాం, కానీ పెళ్లి మాత్రం ఆపితే మీ పని మాకు కుదరనే కుదరదు. ఏంటండి పని వాళ్ళకి అర్థమైందండి వాళ్ళకి. హోషేయతో చెబుతున్నాడు నువ్వు ఒక వ్యభిచారిణి, ఏంటి పొయ్యి పోయి నా భార్య వ్యభిచార్య, ఒక వ్యభిచారిని నేను పెళ్లి చేసుకోవాలా? ఆ వ్యభిచారం ఎవరో వ్యభిచారం వలన పుట్టినటువంటి పిల్లలు నా పిల్లలా, ఎంత బాధపడిపోతామండి. అయినా ఎన్నో త్యాగాలకు సహించి దేవుని పనిలో నమ్మకమైన పనివారిగా కొందరుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరో ఆయన పనులలో అపనమ్మకమైన వారిగా ఉండి ఆయనకు నష్టం కలిగించిన వారండి. ఆయన కోరుకున్న ఫలాలు అర్థం కాకపోతే ఆ మహానుభావుడు తాను వేసుకున్నటువంటి ఈ ద్రాక్షవల్లి లాంటి ఇజ్రాయేలీల కోసం ఆయన ఎంత ఆవేదన పడుతున్నాడో యిర్మీయా గ్రంథం చూడండి అమ్మా. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయం, 21వ వచనం చూడండి ప్రియమైన వారు, 21వ వచనం. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఏ ఇజ్రాయేలీల కోసమైతే ఆయన ఎదురు చూసి వాళ్ళ కోసం ఎందరో ప్రవక్తలను పంపి వారి కోసం నిరంతరము ఎదురు చూసి ప్రపంచంలో దక్కనటువంటి దేవోక్తులు వారి పట్ల చేసి ఎందరో ప్రవక్తలను పంపిస్తే వారందరూ ఎలా అయిపోయారంట చూడండి అమ్మా. ఏమంటున్నారు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, ఓ ఇజ్రాయేలు జాతి నేను నిన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా, ఒక నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని నీ కోసం పాలు తేనెలు ప్రవహించే ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను, నీ కోసం ఎందరో ప్రవక్తలను పంపాను, ఎందరో దేవదూతలను పరలోకంలో నుండి పంపాను, కానీ నువ్వేంటి ఎలా అయిపోయావని ఆయన ఆవేదన చేస్తూ ఏమంటున్నారండి చూడండి, ఏమంటున్నారు, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైపోతివి. ఇజ్రాయేలీలు కూడా ఫలించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇజ్రాయేలీలు దేశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరిలోని ఇజ్రాయేలు జాతిని ప్రత్యేకపరిచి వాళ్ళ కోసం ప్రవక్తలను పంపి వారి కోసం దేవుడు ఎన్నో త్యాగాలను చేసి వారిని నిలబెట్టి వారి కోసం కునుకు నిద్ర లేకుండా వారి కోసం పరితపించిపోతే ఈ ఇజ్రాయేలు జాతి కూడా దేవుడి పట్ల ఫలించలేదు. కనుక యోషియా గారికి బాధ అయిందండి. ఒక పాట పాడుతున్నాడు, ఆ పాట ఏంటో మనకు కూడా అర్థం కావాలండి. యోషియా గ్రంథం మరలారండి ఇక్కడికి, యోషియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి అండి. మొదటి వచనం వచ్చి
అమ్మా బాగా వినాలి ఈ పాటకు. అర్థమైతే ఈ పాటలో ఉన్న పరమార్థం అర్థమైతే చాలా మందికి ఈరోజు బల్బులు వెలుగుతాయి అమ్మా, లేకపోతే పిలమెంట్లు రాలిపోతాయి. ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? యోషియా గారు, ఆయన ప్రియుడైనటువంటి పరలోకపు తండ్రి ఆయన వేసినటువంటి రైతులుగా ఉన్నప్పుడు ఆయనకు నష్టం జరిగితే ఆయన పక్షాన పాట పాడుతున్నాడండి. ఏమని పాట పాడుతున్నాడు? నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడేదను వినుడి. ఆయనకిష్టమైన ద్రాక్ష తోట ఇజ్రాయేలు జాతి, ఆయనకిష్టమైనటువంటి ద్రాక్ష తోట ఇజ్రాయేలు జాతి. ఈ ఇజ్రాయేలీలు బాగుపడాలని, వీళ్ళు ఫలించాలని దేవుడు కోరుకున్న లక్షణాలు, దేవుడు ఎదుగుతున్నటువంటి ఆత్మీయ ఫలాలు వీళ్లలో రావాలని దేవుడు ఎదురు చూసి న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను ఎందరినో వారి మధ్యకు పంపించాడు. ప్రేమైన వార్లారా, అయినా కూడా ఫలితం లేదు, ఫలితం లేదు. కనుక యోషియాకు ఆ సంగతి అర్థమైపోయింది. వీళ్ళందరికీ అర్థం కావాలంటే ఒక పాట ఎత్తుకున్నాడండి. ఎవరి గురించి పాట ఎత్తుకున్నాడు? ఆ జాతి గురించే. ఆ పాట మన వైపుకు తిరగక మునిపే మనం కూడా తిరగాల. అర్థమవుతుందమ్మా? ఆ పాట ఏమంటున్నారు? అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడేదను వినుడి. సత్తువ గల భూమి మీద, సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఎక్కడుందటమ్మా? ఒక భూమి కొండ మీద ఉందంట. ఎలాంటి భూమి అది? సత్తువ అంటే ఏంటిది? బాగా పంటలు పండే శ్రేష్టమైనటువంటి భూమి ఒక కొండ మీద ఉంది. అది ఎవరికి? నా ప్రియుడైనటువంటి మహారైతుకి. ఆ రైతు దగ్గర పనోణ్ణి నేను, పనోణ్ణి నేను అని ఏమంటున్నారు? సత్తువ కలిగినటువంటి భూమి అది. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన ఏం చేశాడంట దాన్ని? ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో ఎలాంటి తీగలు? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలను నాటించను. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ప్రారంభం నుండి నష్టపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఒక శ్రేష్టమైన జాతిగా, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఇజ్రాయేలీలు నమ్ముకొని ఒక మంచి తోటగా వాళ్ళని నిర్మిస్తే వాళ్ళు ఏమైపోయారంట? ఆయన రెండవ వచనం, దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించను. ద్రాక్ష తొట్టి, ద్రాక్ష తొట్టి ఎందుకు అమ్మా? ద్రాక్షలు ఎట్లా ఉంటాయంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను. తీగలు తీగలుగా ఉంటాయి, ద్రాక్షలు ఎర్రగానే ఉంటాయి. ఓకే, నల్ల ద్రాక్షలు ఉంటాయి, పచ్చ ద్రాక్షలు కూడా ఉంటాయి. ఈ ద్రాక్ష తీగలు వేసిన తర్వాత ద్రాక్షలు ఉంటాయి కదమ్మా, నల్ల ద్రాక్షలు ఉంటాయి కదమ్మా, బ్లాక్ గ్రేప్స్ అంటారు కదండి. ఈ గ్రేప్స్ అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఒక తొట్టులో వేసేస్తారండి. తొట్టులో వేసేసి అక్కడున్న పని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒక మంచి పొడవైనటువంటి ఒక మంచి షూ వేసుకుంటారు. అమ్మా బాగా వినాలి, షూ వేసుకుంటారు, ఆ తొట్టులోకి దిగుతారు. ఇక వీళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఎగురుతారు దాంట్లోని. ఆ ద్రాక్షలన్నిటినీ తొక్కి 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 అలా తొక్కుతున్నప్పుడు తొట్టిలో నుంచి ఒక రంధ్రం పెట్టి ఒక పైపు ద్వారా రసాన్ని తెస్తారండి. అమ్మా ఆ రసమే మనం తాగే రసం. అమ్మా అర్థమవుతుందా? ద్రాక్ష రసం. అలా అని వాళ్ళేమో పాడు చేయటం కాదు. అంటే ఒక యజమానుడు తొట్టి కూడా వేయించుకున్నాడంటే కారణం ఏంటిది? ఖచ్చితంగా ఈ ద్రాక్షలు పండుతాయి, ఖచ్చితంగా ఈ ద్రాక్షలు పండుతాయి. శ్రేష్టమైన, నిక్కమైన, నిజమైన ఒరిజినల్ విత్తనాలను వేసేసాను, ఖచ్చితంగా పండుతాయి. నేను తొట్టి కూడా తొలపించుకున్నాను. ఎప్పుడు పండుతాయా? ఈ తొట్టిలో వేసి రసాన్ని తీసి ఈ రసాన్ని అనేక మందికి పంచి అనేక మంది ద్వారా వచ్చినటువంటి లాభంతో నేను బ్రతకాలి అని అనుకుంటున్నాడండి యజమానుడు. తొట్టి తొలపించాడు, ఎంత ఆశపడ్డాడు, రాళ్ళను వేరాడు, అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ తీసి శుభ్రంగా పొలమును చేసి దానిలోని ద్రాక్షలు నాటి తొట్టి తొలిపించి ఇంతగా ఎదురు చూస్తున్నటువంటి ఈ మహానుభావుడికి ఎలాంటి ద్రాక్షలు వచ్చినాయి చూడండి. తర్వాత, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అమ్మ ఏ ద్రాక్షలంట? కారు ద్రాక్షలంటే కారులో తినే ద్రాక్షల. అమ్మా కారు ద్రాక్షలు అంటే ద్రాక్షలు అయితే ఉన్నాయి,
తీరా చూసేసరికి అవి టేస్ట్ చూసేసరికి చేదైపోయాయి. అప్పుడప్పుడు మనకు దోసకాయలు అంటారు కదమ్మా, దోసకాయలు కీరకాయలు అని అంటుంటాం. అవి కట్ చేయకముందు మంచిగా ఉన్నాయి అనుకోండి తినముద్దు అవుతుంది. దీనికోసం రైతు ఎంతగా ఎదురు చూస్తాడంటే తోట తోట మొత్తం చేదే ఉందనుకోండి, అప్పుడు రైతు ఏమంటే పంట అయితే పండింది కానీ రైతు అనుకోనని పంట పండింది. ఇప్పుడు అవునా కదా, ఇప్పుడు దేవాది దేవుడు కూడా ఇజ్రాయేలీలను ఒరిజినల్ విత్తనాలుగా వాళ్ళను నాటితే వీళ్ళు ఎలాంటి అంటా ఉన్నా కారు ద్రాక్షల నాటినాయి. కారు ద్రాక్షల నాటినాయి కనుక అతనికి ఒక పక్క ఆవేదన, ఎంతగా ఎదురు చూశాను, ఎంతగా వీళ్ళ కోసం నేను కష్టపడ్డాను అని చెబుతూ ఆయన ఏమంటున్నారు చూడండి, అది కారు ద్రాక్షల కాజను కావున యెరూషలేము నివాసులారా యూదా వారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, నేను ఇంకా ఏం చేస్తే ఇంకా అది పండింది చెప్పండి. రాళ్లను వేరాను, శ్రేష్టమైనటువంటి భూమిని దున్నాను, చక్కగా నీళ్లను పెట్టాను, మంచి విత్తనాలను నాటాను, వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎదురు చూసిన తర్వాత అది కారు ద్రాక్షలు కాస్తే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు కారు ద్రాక్షలు కాస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మీరు నాకు న్యాయం తీర్చండి అని ఎవరిని అడుగుతున్నారు, ఇజ్రాయేలీల్ని అడుగుతున్నారు. అసలు ఇజ్రాయేలీలతో ఎందుకు ఈ మాట అంటున్నారు తెలుసా, నిజంగా భూమి మీద ఉన్న ద్రాక్షల గురించి అడగటం లేదు. ఒరే దరిద్రులారా, మీరే ఆ ద్రాక్షలు, మీరే ఆ ద్రాక్షలు. నేను అనుకున్న ఫలాలు మీ దగ్గర లేకపోగా నేను అనుకోనని ఫలాలు మీ మధ్యలో నుండి వస్తూ ఉన్నాయి. ఏమండి, దేవుడు ఎదురు చూసి బాధపడ్డాడండి. ఈ తోటను పాడు చేయటం కోసం ఎలాంటి పనివారీల మధ్యలో ఉన్నారో యిర్మీయా గ్రంథం మరలా వచ్చేద్దామమ్మా. యిర్మీయా గ్రంథము 12:10 యిర్మీయా గ్రంథము 12 అమ్మా, ఈ తోటకి ఎంతమంది ఉన్నారంట, చాలామంది కాపరులు ఉన్నారు. ఎలాంటి వారు ఈ కాపరులు, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. ఓహో, ఆ రైతుకు నష్టం కలిగించింది ఇక్కడ ఉన్నటువంటి కాపరులు అన్నమాట, ఇక్కడ ఉన్నటువంటి పనివారే అన్నమాట. వీళ్ళే ఆయనకు వ్యవసాయంలో నష్టం కలుగు చేస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, వ్యవసాయంలో నష్టం కలుగు చేస్తున్నారు. ఇంకేమంటున్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. ఈ కాపరుల గురించి యెషయా గ్రంథము 56 10 చూడండి అమ్మా, ఈ కాపరులు ఎలాంటి వారు, వారి కాపరులు అమ్మ బాగా వినాలే. ఎప్పుడు ఈ మాట చెప్పబడింది, విచిత్రం ఏంటంటే ఎప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఆ తోటకి మందగా ఉండవలసిన కాపరులు, ఆయనకు ఫలాలను ఇవ్వవలసినటువంటి ఈ కాపరులు అందరు కాదండి, కొంతమందే ఉంటారు దరిద్రులు, కొంతమంది ఉంటారు. ఆ దరిద్రుల్లో మనం ఉండకుండా ఉండాలని చూసుకోవాలమ్మా. అమ్మా, ఆ దరిద్రుల లిస్టులో మనం ఉండకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఆయన ఎంత బాధపడితే ఈ మాటలు ఏమండి, అసలు ఆయనకి ఎంత బాధ అనిపిస్తే ఎలాంటి మాటలు అండి, ఒక్కసారి చూడండి ఎలాంటి మాట్లాడాడు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలో అని అన్నాడండి. నేను ఎదురు నిలబడితే నా ముందు మాట్లాడరు, నేను పోగానే నా గురించి అన్నీ మాట్లాడుతూ ఉంటారు. చివరికి వీళ్ళని నమ్మి ఈ పంటను వాళ్ళ చేతికిస్తే ఈ మోగ కుక్కలో మొరగలేని ఈ మోగ కుక్కలు ఏం చేసినాయి అంట, మోగ కుక్కలో మొరగలేరు, కలవరించుచు పండుకొను వారు నిద్రాసక్తులు. నిద్రలో కూడా కలవరిస్తారండి. ఏమండి, నిద్రలో కూడా ఏం చేస్తారు, ఒక పాస్టర్ గారు ఒక అయ్యగారు వచ్చేసి కలవరెత్తా ఉన్నాడు చికెన్ భలే టేస్ట్గా ఉందని. మేము ఒక సువార్తకి వెళ్తే మా పక్క నుండి, అన్న ఎందుకు ఏం కలవరెత్తను అంటే, ఆయన లేచి మళ్ళీ కళ్ళు పూసుకొని మళ్ళీ పడుకోండు తెల్లారి చెప్పిన అనమాట, ఆయన దేని గురించి కలవరెత్తున్నాడు, నిద్రాసక్తులు అంటే కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఏమండి కుక్క తెంద సరిగ్గా, అది తిందో ఇంకో కుక్కను తిన్నేదు, అర్థమవుతుందా. కొన్ని కుక్కలు జారుతాయి అక్కడ అన్నం పెట్టగానే, ఒక నిమిషం ఉండు ఎవరు భాగం వాళ్ళు పంచుకుందాం అని అనుకోవు, ఇవి అది తిందో ఇంకొకరిని తినేదో, ఈ అన్నాన్ని పనికి రాకుండా పాడు చేస్తాయండి. ఈ కుక్కలో
దేవుని పట్ల దేవుని పొలమును పాడు చేసిన వారి గురించి దేవుడు మనసులో ఎంత బాధపడితే ఆయన కుక్కలు అన్న మాట ఉపయోగించడు, ఆలోచించాడు ప్రేమైన దేవునికి. ఎంత బాధపడ్డాడండి ఆయన, ఎంత బాధపడ్డాడండి. అలా బాధపడి ఏమంటున్నాడు, కుక్కలు తిండికి ఆతురపడెను, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఇదిగో ఈ పొలాన్ని కాపాడటం కోసం నేను పెట్టుకున్నటువంటి కాపరులు, ఈ కాపరులను అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే. వాళ్ళ లాభం గురించి, వాళ్ళ తిండి గురించి, వాళ్ళ మనుగడ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారే కానీ వీళ్ళని నమ్మి ఈ పొలాన్ని చుట్టూ కంచె వేయించి వీళ్ళ చేతికి అప్పగిస్తే కంచె చేను మేసినట్టుగా ఈ కాపరులు నా పట్ల మోసం చేశారు, మోసం చేశారు. ఏమండి ఎంత బాధపడితేనండి ఈ మాటలు వచ్చేది. అందుకోసమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వ్యవసాయంలోని ఒక కొత్త రకమైన వ్యవసాయాన్ని దేవుడు ప్రపంచంలో పరిచయం చేస్తున్నాడు. ఎలా చేసినా కూడా, ఎలా చేసినా ఈ ప్రపంచంలో ఆయనకు ఫలం మాత్రం దక్కటం లేదు. ఆయన ఈ రోజు రోజుకి నష్టంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది కాపరులను పెట్టినా, ఎంతమంది ప్రవక్తలను పంపినా, ఎంతమంది న్యాయాధిపతులను పంపినా, ఎంతమంది రాజులను పంపినా ఎవరికి కూడా ఆయన ఫలాలు అర్థం కావటం లేదు. ఆయన నేను అనుకున్న ఫలాలు ఏంటి అని ఎందరో ప్రవక్తల ద్వారా చెప్పించారండి. మేకాగ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలోని అద్భుతమైనటువంటి మాట దేవుడు అంటున్నారు. దేవుడు చెబుతున్నాడండి, ఆనాటి ఉన్నటువంటి దేవుడు నాటుకున్న మొక్కలైన ప్రపంచ మానవాళికి దేవుడు నోరు తెరిచి తన మనసులోని అర్థం కానటువంటి ప్రజలకు ఆయన చెబుతున్నటువంటి మాటలండి. ఏమంటున్నారు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. బాగా వినాలి అమ్మా, దేవుడు కావాలని కోరుకున్నటువంటి లక్షణాలు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అలా చెప్పినా కూడా ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. ఎందరో ఈ ప్రపంచంలో దేవతలు అనబడినటువంటి విగ్రహారాధికులను ఎందరో ఆనాడు ఇజ్రాయేలీలు దేవుణ్ణి కోపం తెప్పించారు. దేవుడు విసిగిపోయాడండి వాళ్ళతో, విసిగిపోయి ఒక పక్క పంట పాడైపోతూ ఉంది, ఎందరోనో నమ్ముకున్న వారు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు దిక్కు చోచనటువంటి ఈ పరిస్థితులలో ఉంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రోజు మరొక రైతు పరలోకంలో అడిగాడండి. ఆ రోజు పరలోకంలో మరొక రైతు అడిగాడు, నాయన ఏ పంట అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పంట నీకు దక్కటం లేదు కదా, ఏ ఫలాలైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ఫలాలు నీకు దక్కటం లేదు కదా, నన్ను ఎందుకు పంపించకూడదు, నన్నే నీ పంటగా ఎందుకు నాటించకూడదు, నీ వ్యవసాయంలో నన్ను కూడా ఒక పనివాడిగా ఎందుకు వాడుకోకూడదు అని పరలోకంలో నుండి బయలుదేరాడండి. ఒక అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఒక చిగురుగా భూమి మీద ఒక కొత్త మొక్కగా ప్రపంచానికి ఎలా పండాలో ఎలా పండించాలో తెలియజేయటం కోసం ఈ భూమి మీదకి అడుగు పెట్టాడండి. అందుకోసమే దేవుడు అంటున్నాడు యిర్మీయా గ్రంథంలోని అద్భుతమైన మాట చూడండి అమ్మ, ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. దేవుడు నాటబోతున్నటువంటి ఆ మొక్క ఏంటి, పరలోకపు తండ్రి ఈ భూమి మీద ఎన్నో మొక్కలను నాటాడు, ఎంతగానో ఎదురు చూశాడు. ఆ మొక్కలు ఏ మొక్కలు కూడా నాటిన తర్వాత ఫలించకపోతే ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి చిగురు, ముద్దుబారిపోయినటువంటి ఇజ్రాయేలీల గోత్రాలలో నుండి, మొద్దుబారినటువంటి యెషయ మొద్దు నుండి ఒక పరిశుద్ధమైనటువంటి చిగురును ఆయన భూమి మీద నాటబోతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా ఏమంటున్నారండి చూడండి, 22, మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి
దానిని నాటుదును. ఒక కొత్త మొక్కను భూమి మీద నాటబోతూ ఉన్నాను. ఏమా నేను ఎప్పుడు మొక్క అన్నా మీకు ఒకటి అర్థం కావాలి. మొక్క అనంగలోని మీకు ఏం గుర్తుకు రావాలి? మొక్క అనంగలోని మీకు ఒక మనిషి, ఒక నరుడు, ఒక నర మొక్క అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఏనేంది మొక్కలు 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 అనుకోవద్దు. అమ్మా మొక్క అనంగలోని మీకు ఏం గుర్తుకు రావాలి? ఒక నర మొక్క, దేవుని కుమారుడు, దేవుని గర్భవాసము నుండి పుట్టినవారు, ఒక నర మొక్క భూమి మీదకి రాబోతూ ఉంది. ఇప్పుడు దేవాది దేవుడు పరలోకపు తండ్రి ఇప్పుడు పరలోకములో నుండి ప్రపంచానికి అతీతమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి చిగురును ఎక్కడ నాటుతాను అంటున్నారు ఆయన? ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి నేను తీసి దానిని నాటుదును, పైగా నున్న దాని శాఖలలో లేత దానిని త్రుంచి అత్యున్నత పర్వతము మీద దానిని నాటుదును. ఏంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ చిగురు? ఏంటి దేవుడు పరలోకపు తండ్రి నాటుకున్నటువంటి ఆ పరిశుద్ధమైన చిగురు? ఎండినటువంటి యెషయ ముద్దులో నుండి పుట్టినటువంటి ఈ పరిశుద్ధమైన చిగురు ఎవరు? ఆ పరిశుద్ధమైన చిగురు ఎలా పండింది, ఈ లోకంలో ఫలాలను ఎలా ఇచ్చింది అనేది మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పరిశుద్ధమైన చిగురు ఎవరో ఒక్కసారి చూద్దాం చూడండి. ప్రకటన గ్రంథంలో రాయబడింది, సాక్షాత్తు ఆ మహానుభావుడే భూమి మీదకు వచ్చి ఆయన తన నోట ఆ చిగురు ఎవరో చెబుతున్నారండి. 22వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. అమ్మ ఎవరి కోసం అంటమ్మా? సంగముల కోసరము. ఇదిగో మారు మనసు పొంది, ఇదిగో దేవుని యొక్క సమక్షంలో దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ఓ బిడ్డలారా, ఈ భూమి మీద దేవునికి ఫలాలు ఇవ్వకుండా ఉన్నటువంటి ఒకనాడు ఈ ప్రపంచంలోని దేవునికి ఇష్టమైన ఫలాలను అందించటం కోసం దేవుడు చేస్తున్న వ్యవసాయం, ఆ వ్యవసాయంలోనే ఆయన నాటుకున్నటువంటి ఒక మొక్క. ఏంటి ఆ మొక్క? సంగముల కోసరము. ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను. అమ్మ బాగా వినాలి, ఎవరంట అమ్మా ఈ మొక్క? యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును. ఎవరంట అమ్మా ఆయన? దావీదు వేరు చిగురును, దావీదు సంతానమును ప్రకాశమానమైన వేకువ చొక్కనై ఉన్నాను. ఆయనే ఒక మొక్కగా మన మధ్యకు వచ్చాడు ప్రేమైన దేవుని పిల్లల. అందుకోసమే నిన్న తమ్ముడు చదివించినటువంటి వచనంలో ఏమన్నారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడండి యేసుప్రభు. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో ఆయన నాటుకున్నటువంటి మొక్కలు మీరే. మీరు ఫలాలు ఫలించక ముద్దుబారిపోయి ఆయనకు ఫలితాన్ని ఇవ్వకపోతే నన్నే ఒక మొక్కగా ఈ భూమి మీదకు నాటాడు. అందుకోసమే దేవుడు ఇప్పుడు అంటున్నారు, చిట్ట చివరి అవకాశం, ప్రపంచానికి చిట్ట చివరి అవకాశం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి అండి. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఇక నో మోర్ అమ్మా కల్టివేషన్, ఆ తరువాత ఇంకా వ్యవసాయం ఏమి ఉండదు. చిట్ట చివరి అవకాశం ఇది, ప్రపంచానికి చిట్ట చివరిగా ఒక పరిశుద్ధమైనటువంటి ఒక నిజమైన ద్రాక్షవల్లి ప్రపంచంలో నిలిచి ఉంది. ఇప్పుడు దేవుడు సాగు చేస్తూ ఉన్నాడు, దేవుడు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసే వ్యవసాయంలోని ఫలాలనిచ్చేటటువంటి అతి పరిశుద్ధమైనటువంటి తీగే నిజమైన ద్రాక్షవల్లి వంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన అంటున్నారు ఏమంటున్నారు? నాలో ఫలింపని ప్రతి తీగను. ఇంతకు నువ్వు ఆయనలో ఫలించే తీగవా, ఆయనకు పనికిరాని తీగవా? ఆయనకు ఫలించే తీగవా, ఆయనకు పనికిరాని తీగవా? ప్రపంచంలోనికి వచ్చిన తరువాత ఎన్నో సంగతులు అర్థం కావటం కోసం చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన అర్థం కావటం కోసం ఎన్నో సంగతులు చెప్పాడు. మీరు దుష్టుడికి ఎందుకు ఫలాలు ఇస్తున్నారో మీకు అర్థం కావటం కోసం ఒక గొప్ప ఉపమానం చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. విత్తువాడు ఒకడు విత్తనాలను మెదజల్లుతూ ఉంటే ఆ విత్తనాలు ఎక్కడ పడ్డాయి?
కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, రెండు మరికొన్ని రాతి నేల మీద పడ్డాయి, మరికొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి, మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. త్రోవ పక్కన పడిన వారు ఎవరనగా, త్రోవ పక్కన పడిన వారు ఎవరు? వాక్యాన్ని అయితే వింటారు, ఎంతసేపటికి కూడా ఈయన ఎప్పుడు ఆమెను అంటాడా అన్నట్టుగా వింటారు, వింటారు రాజ్యమును గూర్చినటువంటి వాక్యం వింటారు, వింటారు కానీ, వింటారు కానీ. వచనం చదువుదామా, మత్తయి సువార్త, మత్తయి సువార్త 13:19 చూద్దాం ప్రియమైన వారల, 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చినటువంటి వాక్యము వినియు అమ్మా వింటున్నారా నిద్రపోతున్నారా? వినేవాళ్ళందరూ ఒక్కసారి చేయొద్దండి. మీకు ఒక మ్యాటర్ ఒకటి చెప్పనా, ఇప్పుడు మీతో పాటు ఒకడు ఆల్రెడీ వింటున్నాడు, మీకు తెలియనటువంటి సంగతి. మీరు వింటున్నారో వింటలేదో నేను ఇందా నుంచి గంట అసలు అరుస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ ట్యాబ్లెట్లు వేసుకొని వచ్చి ఆ ఎఫెక్ట్లో అరుస్తున్నాను, తెలియట్లేదు. కానీ నేను మాత్రానికి వాక్యాల మీద వాక్యాలు చదివిస్తున్నాను, మీరు వింటున్నారో వింటలేదో కానీ ఒకడు మాత్రం శ్రద్ధగా మన మధ్యలోకి వచ్చి వింటున్నాడు. బాగా వినాలండి. ప్రపంచం ఎందుకు నాశనం అయిపోతుందో, దేవుడికి ఎందుకు ఫలాలను ఇవ్వకుండా పోతుందో ఇప్పుడు మన మధ్యలో అర్థం కావాలండి. ఆ మహానుభావుడు భూమి మీదకి వచ్చి నేనే నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, మీరు ఫలించాలి, మీరు ఫలించాలి అని అంటే ఇదిగో నేను ఎలా ఫలిస్తున్నానో, మన ఫలాలను ఎవరు ఎత్తుకొని పోతున్నారో అన్ని చెప్పడానికి భూమి మీదకి వచ్చి మనకు అర్థమైనటువంటి భాషలో చెబుతున్నారండి. ఎవడైనా సరే వాక్యాన్ని, రాజ్యమును గూర్చినటువంటి వాక్యము, పరలోక సంబంధమైనటువంటి వాక్యము. ఏమండి, ఉద్యోగాలు వస్తాయి, ఆరోగ్యం ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు చేసినా చేయకపోయినా దేవుడు ఇస్తాడండి. ఏమండి, నేను ఈరోజు ఆరోగ్యంగా లేను, అయినంత మాత్రాన దేవుడు నాకు అన్యాయం చేశాడా? అన్యాయం చేశాడా? ఏం చేయలేదు, నిలబెట్టాడు ఈరోజు. ఒకవేళ కనుక ఈ టైంలో నేను ఒకటే ఆలోచనతో వచ్చాను మీ మధ్యకి, వాక్యాన్ని అయితే మొదలు పెడతాను, సడన్గా చచ్చిపోయాను అనుకోండి, ఆ శవాన్ని తీసి పక్కన పెట్టండి, శవాన్ని తీసి పక్కన పెట్టి తమ్ముడు నువ్వు వాక్యం కంటిన్యూ చేయి, వాక్యం మాత్రం ఆపొద్దు, మీటింగ్ అయిన తర్వాత, ఆ తర్వాత ఏదైనా ఉంటే చేయండి అని అన్నాను అనుకొని మేము ఇక్కడికి వచ్చామండి. ఆరోగ్యం ఇస్తేనే ఆయన పని అని కాదు, అప్పులు తీరిస్తేనే, అప్పులు నువ్వు చేసి ఆయన అడుగుతావేంటి? అప్పుకు పోయేటప్పుడు ఎప్పుడన్నా ఆయన అడిగవా? ఆయన అడగవు. అప్పుకు పోయేటప్పుడు అడగవు, అప్పులు వడ్డీ ఎక్కువైన తర్వాత ఆయన అడుగుతావా? అమ్మా బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల. ప్రపంచం భూ సంబంధమైనటువంటి కోరికలలో మిగిలిపోయిందండి. ఏంటి, దేవుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి నేటి వరకు, ఈరోజు ఉదయాన్నే చూసామండి, శ్రీదేవి గారు, యాక్టర్ శ్రీదేవి గారు మీ చాలామంది తెలుసు అనుకుంటాను, ఆమె సడన్గా గుండెపోటుతో రాత్రి మరణించారంట దుబాయ్లో షూటింగ్ అని వెళ్ళి. ఏం తక్కువైందండి, 54 సంవత్సరాలు, ఏం తక్కువ చెప్పండి? డాక్టర్స్ ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, కార్లు ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకోవడానికి అందరూ ఉన్నారు, కానీ ప్రాణం అనేది ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నిన్ను ఇంకా ఎందుకు ప్రాణాలతో నిలబెట్టాడు, నన్ను ఇంకా ఎందుకు ప్రాణాలతో నిలబెట్టాడు ప్రియమైన వారలారా? ఆయన మాటలు నువ్వు వినాలి అని, నీ హృదయం అనే పొలములో ఆ విత్తనాలు పడాలి అని, ఆ విత్తనాలు ఫలించాలని, ఆ విత్తనాలు ఫలిస్తే ఆయనకు చోటు దక్కుతుందని. నీకోసం అన్నీ ఉన్నవాడు నీకోసం ఎందుకు తిరగాలి? ఒక ఎమ్మెల్యే వచ్చి నీ చుట్టూ కనుక తిరిగితే అసలు తిరగక మునిపే ఇంట్లోకి పిలుచుకొని ఆహ్వానిస్తావే? ఈ లోకాలను కలిగించిన వాడు దేవాది దేవుడు, నిన్ను తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి నేటి వరకు కాచి కాపాడేవాడు, కొనుక్కో నిద్ర లేనివాడు, నీకు గాలి ఆహారము సమస్తము ఇచ్చి నిన్ను నిలబెట్టుకున్నవాడు, నీ చుట్టూ బ్రతిమలాడటం ఏంటి? నీ చుట్టూ బ్రతిమలాడుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు, దీర్ఘశాంతములో ఉన్నాడు కనుక ఆయన చేతగానివాడు అని అనుకుంటున్నారండి. నో, మౌనంగా ఉన్నాడు కదా అని చేతగానివాడు కాడు. ఎందుకు అవకాశం ఇచ్చాడు? నా బిడ్డలో ఎంతైనా సరే ఏ రోజైనా నన్ను తెలుసుకుంటారు, నా మాటలు వారి హృదయాల్లో ఫలిస్తాయి, నా కోసం వాళ్ళు బ్రతుకుతారని ఎదురు చూస్తున్నాడండి, ఎదురు చూస్తున్నాడండి. నీకోసం నా కోసం ప్రియమైన దేవుని పిల్లల, అలా ఎదురు చూస్తూ ఉంటే ఆ తండ్రి కన్నీటిని చూడలేక, ఆ మహానుభావుడు, నేను వెళతాను శరీరధారిగా తండ్రి, నేనే వెళతాను వారి మధ్యకు, నేనే వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళకు జరుగుతున్న అన్యాయం ఏంటో వారి మధ్యకు వెళ్ళి నేను చెబుతాను, దుష్టుడు పన్నినటువంటి కుట్రల్లో నుండి వారిని బయటికి లాగటం కోసం అవసరమైతే నేను నా ప్రాణాలైనా వేస్తాను అని అక్కడ మాటిచ్చి భూమి మీదకి వచ్చినటువంటి మహనీయుడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎందుకోసం చేయాలి? ఎందుకోసం నీకోసం ప్రాణత్యాగం చేయాలి? ఎందుకోసం నీకు చెప్పాలి చెప్పు, నీకు జైల్లోకి పోతావనంటే భయం ఉందే?
జైల్లోకి పోతామన్న భయం ఉంది, కానీ నరకాగ్నికి పోతామన్న భయం నీలో ఎందుకు లేకుండా పోతుంది? ఎందుకు లేకుండా పోతుందో తెలుసా? ఎందుకంటే ఇమీడియట్గా యాక్షన్ జరగటం లేదు. ఒక హత్య చేసిన మరుక్షణం పోలీసు వెంటాడుతున్నాడు, కానీ ఒక పాపం చేసిన మరుక్షణం ఆయన నిన్ను విడిచిపెడుతున్నాడు. కనుక నీకు ఇప్పటివరకు కొమ్ములు వచ్చాయి, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు ఆడుతున్నావో తెలుసా? ఆయన ఎందుకోసం నీకు సమయం ఇచ్చాడో ఆయన దీర్ఘశాంతం చేతగానితనంగా తీసుకుంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా వద్దు. మన తండ్రి మంచివాడండి, మన కోసం సమస్తాన్ని ఇచ్చిన వాడండి. ఆయన పిల్లలం, ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఆయన నోట నరకానికి వెళ్ళండి అన్న మాట ఆయన నోట చెప్పించుకునే స్థితికి చాలామంది ఏమంటున్నారు తెలుసా? నరకానికి దేవుడు ఎందుకు నెడతాడండి మనల్ని అంటున్నారు. ఆయన నెట్టాలి అని అనుకోవటం లేదు, కానీ నువ్వే నెట్టు నెట్టు అని నీ నోట నుండే ఆయన బలవంతం చేస్తాను నీ క్రియల ద్వారా. అందుకోసమే వాక్యం వినేటప్పుడు మన మధ్యలో మన శత్రు వస్తూ ఉన్నాడు. ఆ తండ్రి మన కోసం ఏ మాటలైతే మన హృదయాలలో ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాడో మన మధ్యకు ఏమైనా కనపడుతున్నాడు? వాడు కనపడటం లేదు, వాడి మాటలు వినపడటం లేదు, నిశ్శబ్దంగా మన మధ్యలో ఉన్నాడు. మైండ్లో గిర్రాగిర్రా తిప్పుతూ ఉన్నాడు. ఎప్పుడు ఈయన ఆమెను అంటాడో, ఒక ముద్ద ఎప్పుడు వేస్తానో, ఎప్పుడు కలలుగంటూ నిద్రపోతానో, లేకపోతే లాస్ట్ బస్సు పోద్దో, లాస్ట్ బస్సు పోతే పోయింది, నీ ప్రాణం నరకంలోకి పోకుండా చూసుకో ఫస్ట్. ఎప్పుడు ఇంకా నువ్వు బాగుపడేది చెప్పు? బాగుపడాలి ప్రియమైన దేవుని పిల్లరా. యేసు ప్రభువులు వారు అంటున్నారండి, మరల చదవమాట ఎంత బాగుందో 19వ వచనం, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి, ఎక్కడికి వస్తున్నాడంటమ్మా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడా? ఏంటి, నేను ఇంతసేపు చెప్పిన మాటలన్నీ వాడు ఎత్తుకొని పోతాడా? అందుకోసం ఆ పేతురు గారు ఖర్చు పెట్టింది, అందుకోసం ఆ బాబన్న రాత్రి నుంచి పని పాట లేకుండా పొద్దుటి నుంచి కష్టపడుతున్నాడండి ఆయన. ఎందుకోసం ఈ సంఘ కాపర్లు అందరూ కూడా ఇంతమంది ఎందుకు కూర్చున్నారు? వాడి కోసమా నేను విత్తింది ఇంతసేపు? వీళ్ళందరూ కూడా విత్తుతుంది వాడి కోసమా? వాడు సరాసరి వచ్చి ఎక్కడికి వస్తున్నాడంట? నేను ఇంతగా అరుస్తూ ఉంటే మైకులు పెట్టి లైట్లు పెట్టి ప్రొజెక్టర్ పెట్టి ఇన్ని చూపించి ఇన్ని మేమెత్తుతూ ఉంటే, దేవుని పనివారిగా దేవుని మాటలను మేమెత్తుతూ ఉంటే వాడు ఎక్కడికి వచ్చేసాడంట? సరాసరి నీ హృదయంలోనికి వచ్చేసాడంట. సరాసరి నీ హృదయంలోనికి వచ్చి ఎత్తుకొని పోతున్నాడంట. ఇప్పుడు ఎత్తుకొని పోతున్నాడా పోటలేదు? అసలు నిజంగా మనలో మాట, ఎత్తుకొని పోతాడా ఎత్తుకొని పోడా? ఎత్తుకొని పోతాడా పోడా చెప్పాలా? యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి మాట, ఎత్తుకొని పోతాడా పోరా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. అమ్మా ఎత్తుకొని పోతాడు అన్న, పోతాడు గ్యారంటీ, పోతాడో లేడో మీ చేత కన్ఫామ్ చేపిస్తా. ఇప్పుడు నేను డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చినండి, డిసెంబర్ నెలలో ఏ వాక్యం చెప్పినాను చెప్పండి? డిసెంబర్ నెల గురించి వదిలేసేయండి. ఈరోజు ఒక మీ సంఘాలలో ఉన్నటువంటి మీ కాపర్లు మీకే వాక్యం చెప్పారో గుర్తుందా? అమ్మా ఈ వారం గుర్తుంది, వెరీ గుడ్. పోయిన వారం అమ్మా, ఈ వారం గుర్తుంది, ఇది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది అమ్మా, వచ్చే వారం, పోయిన వారం అది లేదు, ఆ పోయిన వారం లేదు, అది లేదు, అన్నీ ఎవరెత్తకపోయారు? వాడే ఇవాళ చెప్పింది కూడా 2 రోజులు ఉంటుంది. అర్థమవుతుందా అమ్మా? ఎందుకంటే మీటింగ్ అని పాంప్లెట్లు ఇచ్చారు కాబట్టి 2 రోజులు ఉంటుందేమో కావాలంటే. పాంప్లెట్ లేకపోతే అసలే ఉండదు. వాడు సరాసరి వస్తున్నాడా? వచ్చి మన హృదయంలోని దేవుని మాటలు విత్తబడిన తర్వాత ఎత్తుకొని పోతూ ఉన్నాడంటే వాడేనండి దుష్టుడు. దేవుని మాటలు మనలో ఫలింపకుండా మనలోనికి వచ్చి దుష్టుడు సరాసరి వచ్చి ఎత్తుకొని పోతాడా? ఎత్తుకొని పోతే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎలా దాన్ని దాచుకోవాలి? ఎత్తుకొని పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది మనకు అర్థం కావాలి ప్రియమైన వారు. వాడైతే సరాసరి వస్తాడు, వస్తాడు ఎత్తుకొని పోతాడు, ఎత్తుకొని పోయినా కూడా ఈ మాటలు ఎలా ఉండాలో తెలుసా? అందుకోసం యేసు ప్రభుల వారు ఒకరోజు సమరయ స్త్రీ మీరు అందరూ విన్నారండి, సుఖారు అనేటటువంటి ఒక ఊర్లోని, సమరయ అనేటటువంటి ఒక ప్రాంతంలోని సుఖారు అనే ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి అలసిపోయిపోయాడండి మహానుభావుడు యేసు స్వామి. ఎక్కడికి అలసిపోయి అలా వెళుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ బయటికి వెళ్ళారు. ప్రభువా మీరు ఇక్కడ ఉండండి, మేము భోజనం కొనుక్కొని వస్తాం ప్రభువా, మీరు ఇక్కడ ఉండండి అని అన్నారు. దప్పికైందండి పాపం, దప్పికైపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళారు. ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ మధ్యాహ్నం సమయంలో వచ్చేసిందండి. మీ అందరికీ తెలిసినటువంటి సంగతులు కాబట్టి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందమ్మ ఇదంతా కూడా. అక్కడికి వచ్చేసింది, ఈమె వచ్చిన తరువాత ఆ బావి లోపల ఉన్నటువంటి నీళ్లు చేదుతూ ఉండగానే యేసు ప్రభువుల వారు అక్కడికి వచ్చేసారు. యేసు ప్రభువుల వారిని చూడగానే ఈమె గుర్తుపట్టేసింది, ఓహో ఈయన మా సమరీయుడు కాదు, ఈయన ఖచ్చితంగా యూదుడు,
ఈయన ఎవరు? యూదుడు. అప్పట్లోనే సమరియులు అంటే అంటరాని వాళ్ళు. సమరియులు అంటే అంటరాని వాళ్ళు. అంటరాని వాళ్ళు అని అంటే ఎందుకంటే వీళ్ళు కూడా ఇజ్రాయేలీలు ఒక జాతే, కానీ దేవుడి మాటలను ధిక్కరించి అక్కడ ఉన్నటువంటివి వ్యభిచారులుగా మారిపోయి చివరికి అన్యులను పెళ్లి చేసుకొని ఈ గ్రూప్ గ్రూప్ కలుషితం అయిపోయింది. కాబట్టి దేవుడు మిగిలినటువంటి యూదులకు చెప్పాడండి, వాళ్ళని మీరు అంటుకోకూడదు, అసలు వాళ్ళ జోలికే బావద్దు అని అన్నారు. అలాంటి వారి మధ్యకు ప్రభువుల వారు వచ్చేసిన వెంటనే ప్రభువుల వారు దప్పికై ఒక మాట అడిగారండి. ఏమన్నారు? అమ్మా కొన్ని దాహానికి కొన్ని ఇవ్వమ్మా అని అన్నారండి. ఏమేమన్నది? అయ్యా నువ్వు సమరయుడివి, నేను సమరయురాలని, నువ్వు యూదుడివి, నువ్వు యూదుడువై ఉండి నన్ను నీళ్ళు అడగటం అనేసరికేనే ఈమెకు ఒక రకంగా సంతోషం. ఒక యూదుడై ఉండి నన్ను నీళ్ళు అడుగుతున్నాడు ఏంటి, ఒక సంతోషం. అయ్యమ్మ కానీ నేను నీళ్లు పోయకూడదుగా అన్నప్పుడు అక్కడ ఒక మంచి మాట రాయబడింది చూడండి ప్రియమైన వారిలో. అక్కడ ఏమంటున్నారు? అందుకు యేసు 4వ అధ్యాయము వచనం చెప్పండి బ్రదర్. 7వ వచనం. అప్పుడు అడగగానే యేసు ప్రభువులు వారు అంటున్నారమ్మా, నువ్వు అక్కడ 10వ వచనంలో అంటున్నారండి, యేసు ప్రభువులు వారు అంటున్నారు, అసలు నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవరో తెలుసా? నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవరో తెలిస్తే నువ్వు నీళ్లు బయటం కాదు, నీళ్లు ప్రక్కన పెట్టి అయ్యా నాకు దేవుని వరం ఇవ్వవా అని అంటావు. అసలు అంత గొప్పవాడు ఇక్కడ అనగానే అని ఒక మాట అన్నారండి యేసు ప్రభువులు వారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికి దప్పిగొనడు. బాగా అర్థం చేసుకోవాలండి, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పిగొనడు. ఏమండి, అప్పటికి ఆమెకేం తెలుసు? ఇది యాకోబు బావి. యాకోబు ఎప్పటికాలం మనిషి, కొన్ని 100,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నవాడు. యేసు ప్రభువుల వారు రాకమునుపు, ఆ ప్రభువుల వారి రాకమునుపు ఈ బావి త్రవ్వబడింది. యాకోబు త్రవ్వించాడు ఈ బావిని. త్రవ్వించినటువంటి ఈ బావి లోపల నీళ్లు, ఎన్ని తరాలుగా నీళ్లు ఉన్నాయండి అక్కడ, మీరు బాగా గమనించాలి. యాకోబు ఆడుకున్నాడు, యాకోబు తర్వాత తన పిల్లలైనటువంటి 12 గోత్రాల వారు ఆడుకున్నారు, ఆ తర్వాత ఎందరో వాడుకొని వాడుకొని ఆ నీళ్ళందరూ తాగారు. అయినా యేసు ప్రభువుల వారు భూమి మీదకు వచ్చినా కూడా ఆ బావి ఎండిపోలేదండి. బావి ఎండిపోలేదంటే లోపల ఏమున్నట్టు మీరు బాగా ఆలోచించాలమ్మా. అక్కడ ఏమున్నట్టమ్మా? మీరు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఏటొడ్డుకు పోయి, నేను చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏటొడ్డుకు పోయి ఆడుకునేటప్పుడు ఏం చేసేది, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇసుకను తీసి అక్కడ ఉన్నటువంటి చెడ్డ నీళ్ళు అన్నింటినీ కూడా చిమ్మేసేదండి. అలా చిమ్మగానే చలువ అని అంటాం. ఏమంటాం? మీకు తెలిసిందో తెలియదు, నాకు తెలియదు. ఓకే అమ్మా, ఇసుకలో ఉన్నటువంటి ఇట్లా చిన్న బావిలాగా తీసి ఆ నీళ్ళన్నింటినీ చిమ్మేస్తే అది అలా చిమ్ముతూ ఉండగానే నీళ్ళు వస్తూ ఉండేదండి. నీళ్ళు అలా వచ్చేది, మరలా చిమ్మగానే మరలా వచ్చేది, మరలా చిమ్మగానే మరలా వచ్చేది. అంటే లోపల ఈ చలువకు ఏమి కనెక్ట్ అయిందనమాట, ఏదో ఒక నీటి బొగ్గ ఇక్కడ ఉందన్నమాట, ఊరేడు బొగ్గ ఇక్కడ ఏదో ఉందన్నమాట. అంటే యాకోబు బావిలో కూడా ఏముందన్నమాట, ఇప్పుడు ఊరేడు బొగ్గ ఏదో ఉందన్నమాట. అందుకోసమే ఇన్ని తరాలుగా ఎందరూ వాడినా కూడా ఈ నీళ్ళు ఇంకా అయిపోలేదు. కాబట్టి ఏమో ఒక డౌట్ వచ్చేసిందండి, ఏమయ్యా ఇన్ని తరాల నుంచి వాడుతున్నాము మనము, ఈ యాకోబు బావి ఇంతవరకు ఎండిపోలేదు, ఇప్పుడేదో కొత్త వాటర్ ఇస్తానంటున్నావు నువ్వు, ఆ వాటర్ తాగితే పైగా దాహానికి, నాకు ఇంకా దాహం ఎప్పటికీ కూడా దాహం కాదు అని అంటున్నావు, నువ్వు ఇంతకు యాకోబు కంటే గొప్పవాడవా అని అనగానే, అవును యాకోబు కంటే కూడా గొప్పవాడును ఇక్కడ ఉన్నాను అని అన్నాడు. ఇదిగో ఆ నీళ్లు నాకు ఇచ్చాయ్యా, దయచేసి నాకు ఆ నీళ్లు ఇచ్చేసే, రోజు అంత దూరం నుంచి బిందెలతో మోసుకోలేకపోతున్నాను ఆయన. ఆ నీళ్ళు ఇచ్చేసే అనగానే, నీ భర్తను పోయి తీసుకొని రా, నీ భర్తను పోయి తీసుకొని రా అంటున్నారు ప్రియమైన వారు. అప్పుడు యేసు ప్రభువులు వారు చెబుతూ ఆయన ఇచ్చే నీళ్లు ఎలాంటివో ఒకసారి చూడండి ఏమంటున్నారు, 14వ వచనంలో. అది అండర్లైన్ చేసుకోవాలమ్మా, అదే అండర్లైన్ చేయాలి అందరూ కూడా. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు త్రాగువాడు ఎప్పుడునూ తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండును. ఏమంటే దుష్టుడు వచ్చాడు అనుకోండి, కొన్ని నీళ్ళు అయితే తీసుకుంటాడు, అమ్మా ఈ నీళ్లు తీసుకుపోయాడు, మరలా కొత్తగా వస్తానే రావట్లేదు, మరలా కొత్తగా వస్తాను, ఇలా చిమ్మి 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 ఎంత చేసినా సరే ఒకవేళ గనక ఆ ఓటే ఒక నదిగా మారిపోతే దుష్టుడు వస్తాడు అక్కడికి? రాలేడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఎందుకు నష్టపోతున్నామో తెలుసా? హృదయంలో ఒక వాక్యం అనేది విత్తబడినప్పుడు వాడు ఎత్తుకొని పోతున్నాడు, కరెక్టే.
ఎత్తుకొని పోయినప్పుడు నువ్వు మరలా కొత్త వాక్యాలు వేస్తున్నావా? ఏయ్యం ఎప్పుడు మరలా ఎవరో ఒకళ్ళ ఒక కష్టాన్ని పెట్టి ఏదో ఒక మీటింగ్ అంటే తప్ప, మీకు అన్నం పెట్టి ఛార్జీలకు ఇస్తే తప్ప మీరు రారు. ఇక మీ పరలోకం కోసం మేము ఛార్జీలు ఇవ్వాలా? మీరు బాగా ఆలోచించండి, మీ పరలోకం కోసం మేము ఛార్జీలు ఇవ్వాలా? ఏమంటే ఎమ్మెల్యే మీటింగ్కి పోతారు, పనికి మారిన ప్రతి మీటింగ్కి పోతారు, కానీ దేవుడి మీటింగ్కి రారా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మీరు ఆలోచించాలి, ప్రియమైన దేవుని పిల్లలారా. ఇదిగో భూమి మీదకు వచ్చినటువంటి మహానుభావుడు ఇక్కడికి వచ్చి చెబుతూ ఉన్నాడండి. ఒక సందర్భాన్ని చెప్పాడు, ఇదిగో విత్తనాలు విత్తినప్పుడు అవి హృదయంలో పడగానే దుష్టుడు చెత్తుకొని పోతూ ఉన్నాడు. నాయన జాగ్రత్తగా వినండి, గ్రహించాలి మీరు, గ్రహించాలి మీరు. ఇదిగో ఒక పొలం లోపల మంచి విత్తనాలను విత్తిన తరువాత, కొద్ది రోజుల తరువాత అక్కడ ఉన్నటువంటి పని వారికి అర్థమైపోయిందండి, ఈ పొలం లోపల అయ్యా నీ పొలం లోపల విత్తనాలన్నీ మొలకెత్తాయి, విత్తనాలన్నీ మొలకెత్తాయి, మొలకెత్తడానికి ఎత్తాయి, కానీ ఈ గోధుమలతో పాటు గురుగులు కనపడుతున్నాయి. నాయన ఏం కనపడుతున్నాయంట? గురుగులు కనపడుతున్నాయి. అనగానే యజమానుడు చెప్పాడండి, ఈ గురుగులు సాతాను విత్తినటువంటి గురుగులు, ఇవి సాతాను శత్రువు విత్తినటువంటి గురుగులు. శత్రువు మీ మధ్యలోకి వచ్చి అనేకమైన విత్తుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇస్కరియోతు యోధా అనేటటువంటి ఒక శిష్యుడు, యేసు ప్రభుల వారి శిష్యుడు, సాక్షాత్తు తనతో పాటు ఉన్నాడు, తనతో పాటు తిన్నాడు, తనతో పాటు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటను తన హృదయంలో గ్రహించలేదండి, తన హృదయంలో గ్రహించలేదు. కనుక సాతానుడు వచ్చేసాడు, ఇస్కరియోతు యోధా హృదయంలో ఒక దానిని నాటాడండి. చూడండి ఒకసారి యోహాను సువార్త ముగించేసుకుందాం, 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఎంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఒకవేళ వాక్యం అనే విత్తనం నీ హృదయంలో విత్తబడినప్పుడు ఆ విత్తనాలను ఏం చేస్తున్నాడు? వాటిని ఎత్తుకొని పోతున్నాడు ఒక పక్క. అలా ఎత్తుకొని పోవటమే కాకుండా వాడికి అవసరమైనటువంటి పంటను అదే హృదయంలో విత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా హృదయంలో కూడా ఒక ఆలోచన పుట్టించాడంట. ఈ ఆలోచన ఎవరిది? సాతానుది. ఇప్పుడు ఎవరు అమలు చేయాలి? ఆమెనంటే పోతాం. ఎవరు అమలు చేయాలి? ఇస్కరియోతు యోధా అమలు చేయాలి. ఇస్కరియోతు యోధా అమలు చేయాలి. ఇప్పుడు ఏంటి అమలు? ఇదిగో ఇతన్ని అమ్మేసేయి. ఇతని పక్కనుంటే ఏదో పరలోకం అంటున్నాడు, నిత్యజీవం అంటున్నాడు, ఏదో తండ్రి అంటున్నాడు, ఆయన బాధ అంటున్నాడు, నీకేం వస్తుందిరా బాబు? ఇతన్ని కనుక అమ్మేసావా, 30 వెండి నాణాలు, ఒకటి కాదు రెండు కాదు 30 వెండి నాణాలు వస్తాయి. 30 వెండి నాణాలు వస్తాయి అనగానే ఆ హృదయాన్ని సాతానుకు లొంగిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఎందుకంటే అప్పటికే చిన్న చిన్న అలవాట్లు విడుకున్నాయండి. దొంగతనం చేసేవాడు, కానుకలు పట్టి కానుకల్లో ఉన్నటువంటి సొమ్మును చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు, చిన్న దొంగతనాలు చేస్తున్నాడు. కనుక సాతానుడు వాడి హృదయాన్ని ప్రేరేపించాడు. చిన్న చిన్నటువంటి చిన్న చిన్న పాపాలు నిన్ను నిత్యాగ్నిగుండానికి రేపు తీసుకుపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారు, రేపు నిత్యాగ్నిగుండానికి చిన్న చిన్న పాపాలు, చిన్న అబద్ధమే అనుకుంటావు, రేపు అబద్ధమైన పెద్ద నరకమైన ప్రతి పాపము కూడా పరలోకానికి చేర్చదు. ఇస్కరియోతు యోధా చిన్న చిన్న అబద్ధాలతో, చిన్న చిన్న దొంగతనాలతో సాతానుకు అవకాశం ఇచ్చేశాడు. తన హృదయం లోపల ఇప్పుడు సాతానుడు ఒక ఆలోచన పుట్టించేశాడు, ఆలోచన పుట్టించేశాడు. ఇప్పుడు సాక్షాత్తు ఆలోచన పుట్టించేశాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారికి అది అర్థమైందండి. ఆయన ఫలిస్తాలి, ఆయన ఫలించాలి, ఎదుటి వాళ్ళు ఫలించేలా చెయ్యాలి అని ప్రియమైన దేవుని పిల్లలారా తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఎంతగా తగ్గించుకున్నాడో తెలుసా? ఇస్కరియోతు యోధా అప్పటికే అమ్మేశాడు. అమ్మి ఆల్రెడీ సొమ్ము మూట కట్టుకొని ఆ మూటను లోపల పెట్టి ఏమీ తెలియని వాడిగా బల్లలోనికి వచ్చాడు. అలా వచ్చి కూర్చుంటే ఎవరికి మనసు ఉంటుందండి చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కనుక నన్ను ఈ మీటింగ్ అయినామంటే చంపేస్తారు అని తెలిస్తే వాళ్ళ కాళ్ళు కట్టుకునే ధైర్యం నాకుంటుందా? వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రేమ నాకుంటుందా? నాకు అన్యాయం చేశారన్న సంగతి మీ మధ్యలో చాలామంది పడన వాళ్ళు మీ మధ్యలో ఉండి ఉంటారు. మీకు మీరే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఇలా ఉండదే. అలాంటిది ప్రాణాన్ని అమ్మేసేసాడండి. ఆయనకు బాగా అర్థమైపోయింది,
అర్థమైపోయినా కూడా నేను వచ్చింది వీళ్ళకు తీర్పు తీర్చడం కోసం కాదు, వీరి జీవితాలు ఫలించాలి అని అంటే ఇప్పుడు నేను తగ్గించుకోవాలి, నేను ఫలాలను వీళ్ళ మధ్య నేను ఫలించాలి అని అనుకున్నాడు. ప్రియమైన వారల తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఎంతగా తగ్గించుకున్నాడంటే పాపాత్ముడైనటువంటి ఇస్కరియోతు యోధ మరియు అతనితో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు అందరూ కూడా ఆ వరుసలో కూర్చున్నప్పుడు దేవాది దేవుని అద్వితీయ కుమారుడు ముల్లోకాలకు అధిపతి సర్వలోకాలకు అధిపతి అయిన వాడు భూమి మీదకు వచ్చినటువంటి ఆ మహానుభావుడు తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారు తగ్గించుకున్నాడు. ప్లేట్లో నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కొక్కరి పాదాల దగ్గర కూర్చోవలసిన అవసరం ఆయనకేంటండి చెప్పండి. కూర్చున్నాడు, పాదాలను కడిగాడు. ఇస్కరియోతు యోధా దగ్గరకు వెళ్ళాడు. పాదాలను కడిగి, నా మాటలు నీ హృదయంలో గ్రహించలేకపోతున్నావు, నేను చేస్తున్నటువంటి అద్భుతాలను నీ హృదయంలో గ్రహించలేకపోతున్నావు, కానీ నీకు జరగబోయే నరకాన్ని నేను కళ్ళారా ఇప్పుడు చూస్తూ ఉన్నాను. నువ్వు నరకం నుండి తప్పించబడాలి అంటే ఇదే చిట్ట చివరి అవకాశం అని అనుకున్నాడు. ఇదిగో నీ పాదాల దగ్గరున్నాను, నేను నీ పాదాలను పట్టుకున్నాను. నేను ఎందును బట్టి అయినా సరే నీ మనసులో పరలోకపు తండ్రి ఫలాలు నీ ఎందు ఫలించాలి. ఏమాత్రం కనికర పడలేదండి వాడు, ఏమాత్రం జాలి పొందలేదండి. ఆయన మాటలు పట్టించుకోకుండా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారు వాడు పట్టించుకోలేదు, వాడి జీవితం నరకం పాలైపోయింది. ఈరోజు క్రైస్తవులుగా మనం ఆయనను ధరించుకున్నాము, మనం పట్టించుకుంటున్నామా చెప్పండి. ఏమండి, నువ్వు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి మన ముఖాన ఉమ్మి వేయాలండి. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ నువ్వు చేసిన పాపానికి ఏ తల్లి అయినా తన ముఖాన్ని అడ్డు పెడుతుందా చెప్పు. నువ్వు చేసిన పాపానికి నీ తల్లి ఎదుటి వారి చేత ఉమ్మి వేయించుకుంటుందా? ఉమ్మి వేయించుకోదు. ఒకవేళ నీ కోసం నువ్వు పాపం చేస్తే నీ కోసం శిక్ష, నీ బంధువులలో ఎవ్వరూ నీ కోసం భరించరు ఆ శిక్షను. ఎందుకు ఆయన భరించాడు చెప్పు. మనం చేస్తున్నటువంటి పాపాలకు ప్రియమైన దేవుని పిల్లలారా, మన మీద పడవలసిన ప్రతి దెబ్బకు తన వీపును అడ్డు పెట్టాడండి. మన ముఖాన పడవలసినటువంటి ఉమ్మికి ఆయన ముఖాన్ని అడ్డు పెట్టాడండి. ఇదిగో మనం ఫలించాలి అని నీళ్లు పోయలేదండి ఆ మహానుభావుడు, తన రక్తాన్ని ధారగా పోశాడు. ప్రియమైన దేవుని పిల్లల, ఆ రక్తాన్ని ధారగా పోసి ఈ భూమి మీద ఆయన చేసినటువంటి త్యాగం మీరు ఇంతకుముందు చూశారండి వీడియో. ఆయన ఎందుకు మన కోసం ఆయన సిలువలో ఎండిపోయాడండి. మనం ఫలించాలని ఎండిపోయాడు. ఎండిపోయిన తర్వాత మీరు ఫలించండి అని బ్రతిమలాడాడు. ఇది నానానికి ఒక పక్కే చూశారు. ప్రపంచంలో యేసుక్రీస్తు అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి అందరికీ? యేసుక్రీస్తు అంటే శాంతమూర్తి, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు అని అనుకుంటున్నారు. కానీ రెండోసారి ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. మరలా ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేస్తాను అంటున్నాడండి. అది చెట్టు గురించి చెప్పిన మాట కాదు, అది చెట్టు గురించి చెప్పింది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పక్క దుష్టుడు ఎలా ఎత్తుకొని పోతున్నాడో చెప్పాడు. ఆ దుష్టుడు నుండి గనక కాపాడబడాలి అని అంటే వాక్యం నిత్యము కూడా నీ హృదయంలో ఫలించే విధంగా, నిత్యము వాక్యం అనేది ఎప్పుడు పొర్లి పొంగుతూ ఉండాలి నీ హృదయం లోపల. అలా గనక ఆయన మాటలు పట్టించుకోకపోతే, ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం పదో వచనం చూద్దాం. ప్రియమైన వారల 10వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. అమ్మా బాగా వినాలి, ఇప్పుడే. అమ్మా అందరికి వినపడుతుంది కదా? ఎప్పుడంట? ఇప్పుడే. అందరు చెప్పండి, ఇప్పుడే. ఏం చేసుకున్నారంట? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అమ్మా ఎక్కడంట? చెట్ల వేరున. గొడ్డలి ఎవరి గొడ్డలి? దేవుని గొడ్డలి. ఎక్కడ పెట్టాడు అనుకున్నారు? ఇప్పుడు చెట్ల వేరును ఉంచాడంట. చెట్ల వేరును అంటే ఏ చెట్టుకు పెట్టుంటారంటారు? నాకు ఆల్రెడీ ఒక గొడ్డలి ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాడు, మీకు గొడ్డలు పెట్టేశాడు. మంచి ఫలాలను ఫలించారా సరే? ఏమండి, దేవుడు కాపాడాడు, అవకాశం ఇచ్చేశాడు. అయినా ఎన్ని రోజులను ఇంకా మారకుండా ఉంటావు నువ్వు చెప్పు? మారకుండా ఉంటే నువ్వు ఎప్పుడూ పాపం చేస్తూ ఉంటే ఆయన ఇంకా క్షమించుకుంటూ పోవాలా? నువ్వు మాత్రం పాపం మానవు, ఆయన మాత్రం క్షమించుకుంటూ ఉండాలా? దానికి ఒక లిమిట్ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే నీ లిమిట్ దాటిందనుకో, ఇదే చివరి అవకాశం అనుకో, ఇదే చెట్ట చివరి అవకాశం అనుకో. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పారవేయబడును.
ఇప్పటి వరకు నీ పక్షాన ఆయన నీ కోసం పోరాడాడు, నీ కోసం ప్రాణం ఇచ్చాడు, ఇప్పటి వరకు భూమి మీద ఇంకా బ్రతుకుతున్నావు అంటే ఆ మహానుభావుడు ఇంకా ఫలిస్తామేమో, ఇంకా ఫలిస్తామే, ఇంకా ఫలిస్తామేమో, చెట్టును నరికేయానన్నాడండి యజమానుడు. యజమానుడు నరికేయనంటే తోటమాలి, అయ్యా ఇంకొక సంవత్సరం గడిపేవు. ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నావంటే ఎవరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎవరు మన కోసం ఇంకా కూడా సమయాన్ని అడుగుతున్నారు? ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఫలిస్తారా ఫలించరా? దేవుని ఫలాలు మనం భూమి మీద రావాలి అనంటే జాలి, కరుణ, దయ, ఆత్మఫలాలండి. ఆత్మఫలాలను భూమి మీద మనం ఫలిస్తే పరలోక రాజ్యం వెళతాం. పరలోక రాజ్యం వెళ్ళకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు వింతగానూ విచిత్రంగానూ ఉంటాయి, కానీ ఒక్కసారి నువ్వు కన్ను మూసిన తరువాత ఆ తర్వాత కాపాడేవాడు ఎవ్వడో ఉండడు, ఎవ్వడో ఉండడు. ప్రియమైన దేవుని పిల్లల, ఏ క్షణాన మరణిస్తామో తెలియదు. ఈరోజు సజీవంగా ఉన్నాం, అందరం ఒకరికొకరు సంతోషంగా ఉన్నాం, మరొకసారికి ఇక్కడికి వచ్చేటప్పటికి నేనుంటానో తెలియదు, మీరుంటారో తెలియదు, ఎవరెక్కడున్నా సరే, ఎవరెక్కడున్నా సరే కన్ను మూసిన మరుక్షణం పరలోకపు తండ్రి సన్నిధిలో కనబడేటటువంటి భాగ్యాన్ని మనందరం పొందుదాం. అట్టి మంచి ఫలాలను మీరందరూ ఫలాలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు రావాల్సినటువంటి ఆత్మీయ మేలులు వారికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీరు ఇంతవరకు కూడా తండ్రి మీరు మాకు వినిపించినటువంటి మాటలను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. ఈ భూమి మీద తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్నారు తండ్రి, మమ్మల్ని రక్షిస్తున్నారు తండ్రి. మేము భూమి మీద మీకోసం బ్రతకాలని, మీకోసం తండ్రి మీ ఇష్టాన్ని నెరవేర్చాలని తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి. ఆ ఇష్టాన్ని నెరవేర్చకుండా కన్ను మూస్తే నిత్యాగ్నిగుండంలో దించుతారన్నటువంటి నిజాన్ని ఎరిగినటువంటి మేము తండ్రి, మీ అందు భయం కలిగి భక్తి కలిగి ఇప్పటివరకు చేసినటువంటి పాపాలను తండ్రి ఇకనైనా ఒప్పుకొని తండ్రి మరి ముందున్నటువంటి జీవితంలో మీకోసం ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నా కేవలం విని మరిచిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి, తండ్రి మీ చిత్తాన్ని భూమి మీద జరిగించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి. ఇక్కడ సంఘాన్ని దీవించండి తండ్రి. ఇక్కడ ఎంతలో తండ్రి మీ సేవకులు ఉన్నారు తండ్రి, మీ అందు నమ్మకంగా కొనసాగుటకు తండ్రి వారికి సహాయాన్ని దయచేయండి. మీ మందలను తండ్రి మీ ఇష్టానుసారంగా మీ జ్ఞానం చొప్పున తండ్రి పెంచులాగిన తండ్రి వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి మీరు వినిపిస్తున్నటువంటి మంచి మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే మరొకసారి కూడా తండ్రి మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మేము కలుసుకొని తండ్రి మీ సంగతులు నేర్చుకొని ఈ భూమి మీద తండ్రి మిమ్మల్ని గొప్పగా ప్రకటిస్తూ తండ్రి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుల వారైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.